గ్రంథం సిరీస్ అనేది ఈ వారం నుండి ప్రారంభమవుతుంది మూడో వచనాన్ని మీరు ఒకసారి చూస్తే వస్ త్రీ ఒకసారి చూస్తే అక్కడ రాయబడినట్లు సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు రాబోయే అనేక వారాలు దీన్ని నేను మొత్తం ఈ ప్రకటన గ్రంథం అంతటినీ ప్రతి వచనాన్ని చదువుతాను చదువుట ద్వారా నాకు ధన్యత మీరు క్రమంగా వచ్చి ప్రతి వచనాన్ని వింటే వినుట ద్వారా మీకు ధన్యత అండ్ దాని తర్వాత మనమందరము కలిసి ఏదైతే చదవబడిందో ఏదైతే మనకు వినబడిందో దాన్ని వ్యక్తిగతంగా కుటుంబముగా సంఘముగా మన జీవితంలో మనము గైకొంటే మనకు ఇక చెప్పలేనంత గొప్ప ధన్యత కనుక ఈ ధన్యతలో మనము మన సంఘము ఉండాలని ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని మనము ప్రారంభిస్తున్నాం రెవల్యూషన్ సిరీస్ మరి చాలా గంభీరమైనటువంటిది ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి గూఢమైనటువంటి సత్యములు అలాంటివి ఈ గ్రంథాన్ని రకరకాలుగా భక్తులు అండ్ బోధకులు గతంలో ఈ రెండు వేల సంవత్సరాల క్రైస్తవ సంఘ చరిత్రలో దీన్ని వినియోగిస్తూ దాని గురించి వ్యాఖ్యానించి బోధిస్తూ వచ్చారు నేను ఈ గ్రంథాన్ని ఏ రకంగా బోధిస్తానో అది కూడా మీకు చెప్తాను ఒక పాస్టర్గా బోధిస్తాను ఒక స్కాలర్గా ఒక థియోలోజియన్గా కాదు ఒక పాస్టర్గా బోధిస్తాను సో ఒక సేవకుడు ఒక సంఘానికి ఏ రకంగా వాక్య పరిచయం చేసి సంఘాన్ని పోషిస్తాడో సంఘాన్ని బలపరుస్తాడో సంఘాన్ని ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపరుస్తాడో ఆ రకంగా ఆధ్యాత్మికమైనటువంటి స్థాయిలో ఈ ప్రకటన గ్రంథాన్ని బోధించడానికి ప్రభు నన్ను బలపరిచాడు ఆ రకంగానే నేను దీని యొక్క వివరణను ఇస్తాను అయితే ప్రకటన గ్రంథం చుట్టూ చాలా వివాదమైనటువంటి విషయాలు కాంట్రవర్సీ లేకపోతే కాంట్రవర్సీస్ సరౌండ్ అయి ఉన్నాయి దాని చుట్టూ ఉన్నాయి కనుక ఇది అంత మామూలు విషయం కాదు నా ప్రయత్నము నా ప్రార్థన ఏంటంటే ఆ యొక్క చిక్కుముడిలో పడి చిక్కుకొని పోకుండా దానికి వేరుగా ఉండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును బట్టి ప్రార్థనాపూర్వకంగా యథార్థంగా దీంట్లో ఉన్నటువంటి పారమార్థిక సత్యాలు మనల్ని యేసు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపరిచేటువంటి సత్యాలను నా యొక్క సంఘముతో అండ్ ఈ యొక్క మీడియా ద్వారా వినేటువంటి ప్రతి ఒక్కరితో పంచుకోవాలి అనేది నా ఆశ లోకంలో మీరు చూస్తే చాలా గొప్ప పండితులు అండ్ గొప్ప భక్తులు దీని మీద విభేదించారు దీనికి రకరకాలైనటువంటి అర్థాలు చెప్పారు వ్యాఖ్యానాలు రాశారు ఒక రకంగా చెప్పాలంటే బైబిల్కి సంబంధించినటువంటి ఏ పుస్తకం మీద రాయబడనన్ని పుస్తకాలు దీని మీద రాయబడ్డాయి మీరు నమ్ముతారో లేదో ప్రకటన గ్రంథం మీద వెయ్యి కన్నా ఎక్కువ కామెంటరీలు ఉన్నాయి అఫ్కోర్స్ అవన్నీ మనకు అందుబాటులో ఉండవు ఎందుకంటే కొన్ని ఎక్స్టింక్ట్ కొన్ని మరి ఇంకా డిజిటైజ్ చేయలేదు కొన్ని అవుట్ ఆఫ్ ప్రింట్ బట్ ఉద్దేశం ఏంటంటే అంతగా దీని మీద రాయబడింది అంత దీని వెనక సాధన ప్రయాస ఉన్నాయి అని కూడా చెప్పొచ్చు మన ప్రభు రక్షకుడు మహిమ స్వరూపుడైనటువంటి యేసుక్రీస్తును వ్యక్తిగతంగా మనం తెలుసుకుని ఆయన పరిశుద్ధాత్మ యొక్క అధికారము కింద ఉండి వాక్యమునకు న్యాయము చేసేటట్టు దీన్ని ధ్యానించి దీనికి న్యాయం చేసేటువంటి రీతిలో దీన్ని ప్రకటిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరూ మేలు పొందుతారు కనుక నేను ఆ రకంగానే దీన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాను ప్రతి ఆదివారము ప్రకటన గ్రంథం మీద ధ్యానం ఉంటుంది ప్రకటన గ్రంథం మీద ధ్యానము లేక వివరణ బైబిల్ అంతటినీ కవర్ చేస్తుంది కొంతమందికి మనసులో ఒక అపోహ ఉంటుంది ఓహో ఇక చాలా వీక్స్ రెవలేషన్ నడుస్తుంది కాదు చాలా వీక్స్ బైబిలే నడుస్తుంది బైబిల్ ఫ్రమ్ రెవలేషన్ ఎందుకంటే బైబిల్ యొక్క ప్రత్యక్షత లేకుండా చాలా మంది బైబిల్ని బోధించేటువంటి దినాల్లో మనం ఉన్నాం గనుక ప్రత్యక్షత కలిగినటువంటి ప్రకటన గ్రంథం నుండి బైబిల్ని మనము ఇంకా లోతైనటువంటి రీతిలో నేర్చుకోవడానికి కూడా ప్రభు సహాయం చేస్తాడు కాకపోతే నా సవాల్ ఏంటంటే ఎన్ని వారాలకు ఈ ఇరవై రెండు అధ్యాయాలను నేను ఏర్పాటు చేయాలి అది మామూలు విషయం కాదు అయితే ఎగ్జాస్టివ్గా దీని గురించి నేను మాట్లాడను అంటే విస్తృతంగా దీని గురించి ప్రతి ప్రసంగంలో మాట్లాడను బ్రీఫ్గానే దాంట్లో ఉన్నటువంటి సెంట్రల్ పాయింట్ని కీలకమైనటువంటి మూల విషయాన్ని మనం నేర్చుకొని ముందుకెళ్తే మనము ఆధ్యాత్మికంగా క్షేమాభివృద్ధి పొందుతాము అండ్ మనం ఏసీ యొక్క రాకడ కొరకు ఈ పాపిస్ట్ దినాల్లో విపరీతమైనటువంటి శోధన సమయంలో నిలదొక్కుకొని జయించేటువంటి జయసాలులలో ఉంటాం అది మన యొక్క ప్రార్థన అండ్ అది మన యొక్క ప్రయత్నం సో దేవుడి మహిమ కొరకు మనందరి నిత్య మేలు కొరకు ఆ రకంగా దీన్ని మనం ధ్యానిస్తూ పోదాం మీరు కూడా బాగా ప్రార్థన చేయండి అండ్ రెగ్యులర్గా ప్రకటన గ్రంథాన్ని చదువుతూ ఉండండి అయిన తర్వాత మీకే తెలుస్తుంది మీకు ఎంత మేలు జరిగిందో డాక్టర్ డబ్ల్యూఏ క్రిస్వెల్ అనేటువంటి ఒక ప్రపంచ ప్రముఖ సేవకుడు ఉండేవాడు అనేక సంవత్సరాల క్రితము ఆయన ఒక మెగా చర్చ్కి పాస్టర్గా అమెరికా దేశంలోని లార్జెస్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్కి ఫస్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ డాలస్ టెక్సస్కి పాస్టర్గా పనిచేశాడు ఆయన ఆ సంఘానికి సంఘ కాపరిగా నియమించబడినప్పుడు సంఘం వారితో పెద్దలతో అండ్ సభ్యులతో ఒక మాట చెప్పాడు నేను ప్రభు చేత ప్రేరేపించబడ్డాను ఇక్కడ నుండి అంటే నా మొదటి వారము నుండి అనేక వారాలు ఎంతకాలమో నాకు తెలియదు బైబిల్ని మొత్తం నేను మీకు బోధిస్తాను అంటే ఐ వాంట్ టీచ్ ద బైబిల్ త్రూ ద బైబిల్ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అన్నప్పుడు చాలామంది బాధపడ్డారు అంటే ఇక రెగ్యులర్గా బైబుల్ గురించి సిక్స్టీ సిక్స్ బుక్స్ బుక్స్ గురించి నా మాట్లాడతాడు ఎంతకాలం మాట్లాడతాడు అని వారు అనుకున్నారు కొంతమంది ఒకవేళ ఇది సంఘానికి క్షేమం కన్నా మరి హాని చేస్తుందేమో సంఘము తగ్గిపోతుందేమో బలహీనమవుతుందేమో అని కూడా అనుకున్నారు కానీ ఆయనకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము బైబిల్ అంతటిని అరవై ఆరు పుస్తకాలను పదిహేడు సంవత్సరాల ఎనిమిది నెలలు ఒక్క వారము కూడా వదలకుండా బోధించాడు అండ్ అది ఆయన సంఘాన్ని నాలుగింతలు పెంచింది అండ్ ఆయన సంఘంలో చేరినటువంటి వారందరూ ఏ రకంగా చెప్పేవారంటే మేము ఎషియా గ్రంథము జరుగుతున్నప్పుడు వచ్చాం మేము మత్తయి జరుగుతున్నప్పుడు వచ్చాం మేము అపోస్తల కార్యములు జరుగుతున్నప్పుడు వచ్చాం మేము మొదటి తిమోతిలో వచ్చాం సో ఆ చర్చ్ ఒక సాలిడ్ స్క్రిప్చురల్ అండ్ చర్చ్గా ప్రపంచంలో ఇప్పటికూడా పేరుగాంచింది అండ్ ఆయన ఆ యొక్క డాక్టర్ డబ్ల్యూఏ క్రిస్వెల్ గారు దానికి ముప్పై నాలుగు సంవత్సరాలు గా సేవ చేసి యాభై సంవత్సరాలకు పైచులకు సేవా జీవితాన్ని ముగించి ప్రభు సన్నిధిలోనికి ఆయన వెళ్ళిపోయారు ఆది కాండము ప్రకటన గ్రంథము ఈ రెండు కూడా మన బైబిల్లో మొదటి అండ్ చివరి గ్రంథాలు ఆది ఏదైతే ప్రారంభమైందో ప్రకటన గ్రంథంలో అది ముగిసిపోయింది ఆది కాండము కమెన్స్మెంట్కి ప్రకటన గ్రంథము కాన్జుమేషన్కి సాదృశ్యము ఆది భూమి ఆకాశములు సృజించబడ్డాయి ప్రకటన గ్రంథంలో భూమి ఆకాశములు గతించిపోతాయి వచనాలు కావాలంటే నేను మీకు తర్వాత ఇస్తాను వాటిని మీరు తర్వాత తీసుకోండి లేకపోతే నా ప్రతి సెషన్ రెండు గంటలు అయిపోతుంది ఎక్కడ వచనాలు మనకు అవసరమో వాటిని చెప్తాను మీరు నోట్ చేసుకోండి ఆదికాండంలో పాపము శాపము ప్రవేశించాయి ప్రకటన గ్రంథంలో పాపము శాపము రెండు కూడా ముగిసిపోయాయి ఆది కాండంలో అపవాది అయినటువంటి సాతాను తన కార్యకలాపాలు మొదలుపెట్టాడు ప్రకటన గ్రంథంలో సాతాను యొక్క పాపిస్టి కార్యకలాపాలను వాడిని దేవుడు ముగించేశాడు ఆది కాండంలో జీవ వృక్షము నుండి మనుషులు దూరం చేయబడ్డారు ప్రకటన గ్రంథంలో మరలా జీవ వృక్షం దగ్గరికి మనుషులు తీసుకురాబడ్డారు ఆది కాండంలో మరణం వచ్చింది ప్రకటన గ్రంథంలో మరణము ఇక ఉండకుండా పోయింది ఆది కాండంలో దుఃఖం అనేది మానవుడి జీవితంలో చోటు చేసుకుంది ప్రకటన గ్రంథంలో దుఃఖం అనే దానికి మానవుడి జీవితంలో చోటే లేదు అండ్ మానవుని యొక్క ప్రతి కన్నీటి బాష్ప బిందువును దేవుడు తుడిచివేస్తాడు ఒక భక్తుడు అన్నట్టు ఈ అరవై ఆరు పుస్తకాలు మొదటి పుస్తకం చివరి పుస్తకం మీద ఆధారపడున్నాయి ఆ రెండు పుస్తకాలే మధ్యలో ఉన్నటువంటి అరవై నాలుగు పుస్తకాలకు జీవం వంటివి జెనిసిస్ అండ్ రెవలేషన్ అండ్ ఈ రోజున మీరు చరిత్రను జాగ్రత్తగా చూస్తే ఎక్కువ బ్యాటిల్ జెనిసిస్ అండ్ రెవలేషన్ మీదే ఉంది చాలా మంది ని నాశనం చేయాలని దాని నాశనం చేసేస్తే దేవుణ్ణి అండ్ క్రియేషన్ ని సిన్ ని అంటే రిడీవర్ని ని లేకపోతే రిడెంషన్ ని అన్నింటినీ కొట్టిపారేయచ్చు దాని మీద లేకపోతే భవిష్యత్తును రాబోయేటువంటి దినాల్ని ఏసు రెండవ రాకడను ఇటర్నిటీ నిత్యత్వాన్ని నాశనం చేయాలంటే ప్రకటన గ్రంథం మీద దాడి చేయాలి కనుక జెనిసిస్ అండ్ రెవలేషన్ అనేవి చాలా కీలకమైనటువంటివి బైబిల్ అంతటినీ కూడా అద్భుతమైనటువంటి సమిష్టి గ్రంథముగా ఉంచే రెండు పుస్తకాలు మీరు భక్తులు అవ్వాలంటే ఈ రెండింటి గురించినటువంటి అవగాహన ఉండాలి అండ్ ఈ రెండింటి ప్రకారం మీ జీవితాన్ని మీరు అమర్చుకోవాలి ప్రకటన గ్రంథం దానియలు గ్రంథముతో చాలా పోలికలను కలిగినటువంటిది మనం గతంలో కూడా డానియల్ బైబిల్ స్టడీ చేసినప్పుడు దాని గురించి నేను ప్రస్తావించాను అయితే మూడు మాటలు ఇక్కడ నేను చెప్తాను దానియలకు ప్రకటనకు ఉన్నటువంటి పోలికలు ఏంటి అంటే దానియలు గ్రంథంలో ప్రకటన గ్రంథంలో యూధ జాతి ఇస్రాయలు దేశము ఎన్నటికీ నశించకుండా దేవుడి చేత కాపాడబడుతోంది అనేటువంటి సత్యాన్ని రెండు ప్రకటిస్తున్నాయి అండ్ దానియలు ప్రకటన రెండు కూడా క్రీస్తు విరోధి యొక్క వ్యక్తిత్వము క్రీస్తు విరోధి యొక్క వ్యవహారము ఏ రకంగా ఉంటాయో మనకు చాలా స్పష్టంగా నేర్పించి మనల్ని సిద్ధపరుస్తాయి అండ్ మూడవది మహాశ్రమల కాలము దాని యొక్క వ్యవధి దాని యొక్క టైం పీరియడ్ ఎంతో దానియలు అండ్ ప్రకటన ద్వారానే మనకు అర్థమవుతాయి అండ్ డానియల్ అర్థమవుతేనే రెవలేషన్ అర్థమవుతుంది అండ్ రెవలేషన్ ద్వారానే డానియల్ని కూడా మనం సరిగ్గా అర్థం చేసుకోవచ్చు ఇక రెవల్యూషన్ అనేటువంటిది ప్రతి గ్రంథానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రంథము ఒక పత్రిక లేకపోతే అది ఒక ప్రవచనమా లేకపోతే అది ఇంకేదైనా అనేటువంటిది మనకు తెలియాలి ప్రకటన గ్రంథానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే దీంట్లో మూడు విషయాలు మనకు కనబడతాయి వాటిని కూడా ఒక్కొక్క మాట నేను చెప్తాను మీరు మొదటి వచనాన్ని గమనించినట్లయితే తెలుగు బైబిల్లో ప్రత్యక్షత అని ఉంటుంది టూ అని ఫుట్ నోట్లో ఉంది కింద ప్రకటన అని రాయబడి తెలుగులో ప్రత్యక్షత ఇంగ్లీష్లో రెవలేషన్ అండ్ గ్రీక్లో అపోకలిప్సిస్ సో ఇది ఒక భవిష్యత్తుకు సంబంధించినటువంటి లేక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి సంబంధించినటువంటి ప్రత్యక్షత బయలుపరచబడినటువంటి విషయం సో ఇట్ ఈజ్ అ రెవలేషన్ రెండవది మీరు మూడవ వచనంలో చూస్తే ప్రవచన వాక్యములు అని మనం చదివాం సో ఇట్ ఈజ్ అ ప్రొఫెసీ ప్రవచనము ప్రవచనానికి సంబంధించినటువంటి విషయము అండ్ ఎవరినిది ఇది బయలుపరుస్తుందో ఎవరిని ఇది మనకు స్పష్టంగా చూపిస్తుందో అది మనకు దాన్ని ధ్యానించుకుంటూ పోతే అర్థమవుతుంది మూడవది నాలుగో వచనంలో కనబడుతుంది ఇది ఒక పత్రిక ఇది ఒక ఎపిసల్ లేకపోతే లెటర్ యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు శుభమని చెప్పి రాయునది సో దిస్ ఈజ్ అ రెవలేషన్ దిస్ ఈజ్ అ ప్రాఫెసి అండ్ దిస్ ఈజ్ అ లెటర్ అండ్ ఇంకో రకంగా చెప్పాలంటే రెవలేషన్ ఈజ్ అన్ ఎప్పకలిప్టిక్ ప్రాఫెసీ ప్రత్యక్షతతో కూడుకున్నటువంటి ప్రవచనం బయలుపరచబడినటువంటి ప్రవచనం బైబిల్ పండితుడు జే బాటన్ పెయిన్ అనేటువంటి ఆయన విశేషమైనటువంటి సాధన చేసి అనేక సంవత్సరాలు కృషి చేసి బైబిల్లో ఉన్నటువంటి సంఖ్యల మీద ప్రత్యేకమైనటువంటి పఠన చేశాడు అంటే నంబర్స్ ఆఫ్ ద బైబిల్ మీద ఆయన రీసెర్చ్ స్టడీ చేశాడు దాంట్లో ఆయన పేర్కొన్నటువంటి ఒక విశేషం ఏంటంటే బైబిల్ అంతట్లో అంటే ఇంగ్లీష్ బైబిల్ ప్రకారము ముప్పై ఒక్క వేల నూట మూడు వచనాలు ఉన్నాయి దాంట్లో ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు ప్రవచనాత్మకమైనటువంటి వాక్యములు ఉన్నాయి ఇవన్నీ కూడా రాబోయేటువంటి విషయాలను గురించి మనకు ప్రస్తావించేటువంటివి ఇవి ఒకవేళ మనము కేటగరైజ్ చేయాల్సి వస్తే ఏడు వందల ముప్పై ఏడు కేటగరీస్లో కోవల్లో వీటిని మనం పెట్టొచ్చు ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు ప్రవచన వాక్యాల్లో ఆరు వేల మూడు వందల పన్నెండు ఏవైతే ఐదు వందల ఇరవై రెండు కోవల్లో పెట్టబడ్డాయో అవి ఆల్రెడీ నెరవేరిపోయాయి సో మెజారిటీ ఆఫ్ ప్రాఫెసీస్ ఆల్రెడీ ఫుల్ఫిల్డ్ ఇక మిగిలింది ఎంత రెండు వేల నలభై వచనాలు ఇవి రెండు వందల పదిహేను ప్రత్యేకించబడినటువంటి విభాగములలో కూర్చబడ్డాయి ఇవి ఇక ఇప్పుడు ఈ భవిష్యత్ కాలంలో ప్రభు రాక సమయంలో నెరవేర్చబడాల్సి ఉంది అండ్ ఇవి నెరవేర్పులోనికి తప్పకుండా వస్తాయి ఇంకో రకంగా చెప్పాలంటే దిస్ బుక్ ఈ ప్రవచన గ్రంథము ఇట్ ఈస్ ఎ ప్రొఫెటిక్ బుక్ ఇది ఒక ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథము ఇట్ ఈస్ అ ప్రామిసింగ్ బుక్ ఇది వాగ్దానముతో గ్రంథము ఇట్ ఈస్ ఎ పెనట్రేటింగ్ బుక్ ఇది మన హృదయంతరంగాలను ఛేదించుకుంటూ పోయేటువంటి గ్రంథము ఎందుకంటే మన ప్రభు అయినటువంటి ఆ యేసు ఈ గ్రంథానికి ప్రముఖ ప్రత్యక్షతగా ఉన్నటువంటి యేసు ప్రత్యేకమైనటువంటి విశిష్టతగా ఉన్నటువంటి యేసు అగ్ని నేత్రములతో మన అందరి వంక మన హృదయాన్ని అంతరేంద్రియాలను ఛేదించి చూస్తాడు గనుక దిస్ ఈస్ ఎ పెనెట్రేటింగ్ బుక్ ఇట్ ఈస్ ఆల్సో అ పవర్ఫుల్ బుక్ ఇది ఒక శక్తివంతమైనటువంటి గ్రంథము ఎందుకంటే భవిష్యత్తు గురించి ఆలోచన అవగాహన లేనటువంటి ప్రతి ఒక్కరికి గొప్ప ఆలోచన అవగాహన ఇచ్చి వారిని బలపరిచేటువంటి గ్రంథము ఇట్ ఈస్ అ పర్పస్ఫుల్ బుక్ ఉద్దేశపూర్వకమైనటువంటి గ్రంథము ఇట్ ఈస్ అ ప్యూరిఫైయింగ్ బుక్ ఇది మనల్ని పవిత్రపరిచేటువంటి గ్రంథము అండ్ లాస్ట్లీ బట్ నాట్ ద లీస్ట్ ఇట్ ఈస్ అ ప్రిపేరింగ్ బుక్ మన ప్రభు రాకడ కొరకు మన పోకడ కొరకు మనల్ని సిద్ధపరిచేటువంటి గ్రంథం చరిత్రలో ఒక గొప్ప సేవకుడిగా పేరుగాంచినటువంటి వ్యక్తి శామ్యుయల్ చాడ్విక్ ఈయన ఒక మెథడిస్ట్ ప్రీచర్గా మాత్రమే కాకుండా క్లిఫ్ కాలేజ్కి ప్రిన్సిపల్గా కూడా పనిచేశాడు ఆయన సేవ చేస్తున్నటువంటి దినాల్లో చాలా వాక్య భాగాలను ఆయన విస్తృతంగా ప్రకటించేవాడు కానీ ప్రకటన గ్రంథం మీద ఆయనకి అవగాహన రావట్లేదు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు దాని మీద ఆయనకి పట్టు రావట్లేదు పట్టు రాకపోతే ప్రసంగం చేయకూడదు ఈ రోజు దురదృష్టం ఏంటంటే చాలా మందికి బైబిల్ పట్టుకోవడం రాదు కానీ బైబిల్ బోధకులైపోతున్నారు అయిపోతున్నారు చా 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 చాలా దుర్మార్గమైనటువంటి పని రేపు దేవుడు తప్పకుండా లాంటి ప్రతి ఒక్కరిని లెక్కలోకి తీసుకుని తీవ్రంగా శిక్ష విధించే రీతిలో తీర్పు తీరుస్తాడు సో ప్రకటన గ్రంథము శామ్యుయల్ చాడ్విక్కి అర్థం కాకపోతే అది ఒక అస్తవ్యస్తమైనటువంటి విషయంగా ఉండిపోతే ఆయన బాధపడి ప్రార్థన చేసిన తర్వాత ఒక నిర్ణయం చేశాడు ప్రతిరోజు ఒక నెల అంతా థర్టీ డేస్ ఎవ్రీ డే ట్వంటీ టూ చాప్టర్స్ వన్ సిట్టింగ్ లో వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ చదివేయాలి సో ప్రతిరోజు కాలేజీ నుండి ప్రిన్సిపల్ గా ఇంటికి వచ్చిన తర్వాత ఆయన రాత్రి ఆయన ప్రసంగాలు చేసేటువంటి పరిచర్య ఉంటున్నప్పటికీ మధ్యలో ఆయనకు ఉన్నటువంటి టైంలో ఆయన ప్రతిరోజు ట్వంటీ టూ చాప్టర్స్ ప్రకటన గ్రంథం ముప్పై సార్లు ముప్పై రోజులు చదివేసేసరికి ఆయన ఏమని రాస్తాడో తెలుసా ఇకప్పుడు ప్రకటన గ్రంథం నాకు ఇరవై నాలుగు గంటలు వినబడడం మొదలుపెట్టింది అది నాకు మధురంగా పాడడం మొదలుపెట్టింది దాంట్లో ఉన్నటువంటి అస్పష్టతలన్నీ పొరలన్నీ తొలగిపోయాయి అది ఒక బోధ చేసేటువంటి ఘని వంటిది అండ్ అది దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో ఆరాధించుటకు యోగ్యమైనటువంటి స్థలం వంటిది అని నాకు అర్థమైందని చెప్పి ఇక అప్పటి నుండి ఆయన దాని మీద బోధ చేయడం ప్రారంభించాడు నా ప్రియ క్రైస్తవ సహోదీ చాలా చాలామంది ప్రకటన గ్రంథం జోలికి పోరు ఎందుకంటే అది మూత వేయబడిన గ్రంథము అది ఒక మార్మికమైనటువంటి గ్రంథము అది మనుషులకు అర్థం కానిటువంటి గ్రంథము అని చెప్పి దాని జోలికి పోరు బైబిల్ని ఒకవేళ వారు సంవత్సరం అంతట్లో ముగించిన యూదా పత్రిక దాకా వచ్చి దాటేస్తారేమో లేకపోతే ప్రకటన గ్రంథంలో అక్కడక్కడ వాళ్ళకి గుర్తున్నటువంటి కొన్ని వచనాలు లైక్ రెవలేషన్ త్రీ ట్వంటీ లాంటివి లేకపోతే రెవలేషన్ ట్వంటీ టూ లాంటివి చదివి ఊరుకుంటారేమో అలా చేయడం ద్వారా మనకు మనము చాలా అన్యాయం చేసుకుంటున్నాం ఒక భక్తుడు అన్నట్టు ప్రకటన గ్రంథం ఐదు నాలుగులో ఆ గ్రంథము విపుటకైనను చూచుటకైనను యోగ్యుడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా రెవల్యూషన్ ఫైవ్ ఫోర్ భక్తుడైనటువంటి యోహాను ఆ గ్రంథాన్ని ఆ స్క్రోల్ని విప్పడానికి ఎవరు కనబడకపోతే బహుగా ఏడ్చాడు సో ఈ భక్తుడు ఏమంటాడంటే కన్నీళ్లు లేకుండా ప్రకటన గ్రంథం రాయబడలేదు కనుక కన్నీళ్లు కార్చకుండా ప్రకటన గ్రంథం అర్థం కాదు నీవు యథావిధిగా క్యాష్యువల్గా చదివేయాలంటే నీకు అర్థం కాదు ఒక క్రిస్టియన్గా బ్రోకెన్ క్రిస్టియన్గా వీపింగ్ క్రిస్టియన్గా డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్గా నీవు చదివితే తప్పకుండా అది నీకు అర్థమవుతుంది ఎందుకంటే భక్తుడైనటువంటి యోహాను బహుగా ఏడ్చి రాసిన పుస్తకం అది ఏడవని వారికి అర్థం కాదు ఒక పాస్టరు లేకపోతే ఒక ప్రొఫెసరు లేకపోతే ఒక మరి డిసైపుల్ మేకర్ ప్రకటన గ్రంథాన్ని ఇతరులకు వివరించాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి యబోకు రేవు దాటిన తర్వాత యాకోబు రాత్రంతా దేవుడితో ఏ రకంగా పెనుగులాడాడో ఆ రకంగా ఈ వాక్య భాగములతో పెనుగులాడితేనే తప్ప అదేంటో అర్థం కాదు జాన్ న్యూటన్ అనేటువంటి గొప్ప దేవుని సేవకుడు మనందరికీ తెలుసు ఆ బానిసలకు యజమానిగా ఉండి తర్వాత యేసుక్రీస్తు యొక్క బానిసగా మారిపోయినటువంటి ఆయన ఈ రకంగా అంటాడు ఏ ఒక్కడు ఏ యుగంలో అయినా సరే ఏ ఒక్కడు ప్రకటన గ్రంథం అంతటినీ పూర్తిగా వివరించలేడు అండ్ ప్రకటన గ్రంథం అంతా ఒక్కసారి అందరికీ వివరణలోనికి రాదు సో దీని గురించి రాసినటువంటి హెర్బర్ట్ లోకియార్ అనేటువంటి పండితుడు ఏమని అంటాడంటే దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ప్రభు కృప చేత ఎంతవరకు మనకు ఆయన చూపిస్తాడో అంతట్లో మనం నమ్మకంగా నడుచుకుంటే మేలు కొంతమంది అంటారు ప్రకటన గ్రంథంలో చాలా సింబలిజం ఉంది అంటే చాలా మరి చిత్ర రూపాలు కనబడతాయి సాదృశ్యాలు కనబడతాయి రూపకాలు కనబడతాయి కనుక ప్రతిదీ మనకు అర్థం కాదు అందుకనే మనం దాని జోలికి పోకపోతే మంచిది అర్థం చేసుకునే బదులు దాన్ని అపార్థం చేసుకుంటామేమో అని సో దానికి కూడా భక్తులే ఆన్సర్ ఇచ్చారు ఒక పెద్ద అడవికి మనం పోయినప్పుడు అడవిలో ఉన్నటువంటి ప్రతి చెట్టు ప్రతి పుట్ట ప్రతి పక్షి ప్రతి పశువు మనకు అర్థం కావాల్సిన అవసరం లేదు అడవి యొక్క అందాన్ని ఆస్వాదించాలంటే ఎస్ఆర్ నో సో సిమిలర్లీ దీంట్లో ఉన్నటువంటి ప్రతి డాట్ ప్రతి జాట్ మనకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు దీంట్లో ఉన్నటువంటి మెయిన్ థీమ్ దీంట్లో ఉన్నటువంటి సెంట్రల్ ఫిగర్ మనకు అర్థమైతే చాలు అది మన జీవితాన్ని దీవనకరంగా మారుస్తుంది జేబీ ఫిలిప్స్ అనేటువంటి న్యూ టెస్ట్మెంట్ స్కాలర్ ప్రకటన గ్రంథం ద్వారా దేవుడు తన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఐదు కార్యములు చేయను ఉద్దేశించాడు అని ఫైవ్ ఇంపార్టెంట్ లెసన్స్ గురించి రాశాడు ఒకటి ఈ యొక్క గ్రంథంలో ప్రతి విధమైనటువంటి చెడు ప్రతి విధమైనటువంటి దుర్మార్గత మీద దేవుడు పై చేయిని సాధించి దాన్ని సర్వనాశనం చేస్తున్నాడు గనుక దేవుడు ఎంత సార్వభాముడై ఉన్నాడో మనందరికీ తెలిసి వస్తుంది రెండవది దీంట్లో ప్రతి విధమైనటువంటి చెడు మీద మరి ముఖ్యంగా అబద్ధపు విగ్రహముల మీద ఈ అబద్ధపు విగ్రహములు కేవలము వెండి బంగారు చెక్క లేకపోతే మంటితో తయారు చేయబడినవే కాకుండా ఇవి ధనము లేక అధికారము లేక మరి పేరు ప్రతిష్ట ఆరు వర్ధిలుట సక్సెస్ అనేటువంటివి ఏవైనా సరే వాటిని పూర్తిగా దేవుడు తీర్పు తీర్చి చిన్నా భిన్నము చేస్తాడు అని నేర్పుతున్నాడు మూడవది ఈ గ్రంథము మానవ చరిత్రలో మానవులు దేవుడితో కలిసి నడిచినప్పుడు ఆయన ఓపిక అండ్ వారికి ఎంత ఓపిక అవసరము నేర్పుతుంది అండ్ దైవ జ్ఞానం ద్వారా మనము ఓర్పులు కలిగి జీవించటం నేర్చుకోవచ్చు నాలుగవది వాస్తవికంగా మనకు భవిష్యత్తు ఉంది నూతన గురించి గురించిది పేర్కొంటోంది కనుక భవిష్యత్తు ఉంది ప్రస్తుతం మన చుట్టూ జరిగిపోతున్నటువంటి విషయాలను బట్టి మనం కళ చెందకూడదు కదిలించబడకూడదు మనకు తప్పకుండా క్రీస్తు నందు దేవుడు ఆత్మీయ భద్రతను ఇచ్చాడు అనేది మనకు నేర్పుతుంది ఐదవది ఈ గ్రంథంలో ఆరాధన అంటే ఏంటో మనం నేర్చుకోవచ్చు ట్రూ వర్షిప్ ఆఫ్ గాడ్ ఎలా పరలోకంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారో మనము ఏ రకంగా దేవుణ్ణి ఆరాధించవచ్చో దేవుడు ఆయన గొర్రె పిల్లను ఏ రకంగా మనము తెలుసుకుని వారి ఎదుట సాష్టాంగ పడవచ్చో ఈ గ్రంథం మనకు నేర్పుతోంది సరే దీని గురించి డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఉన్నాయి అంటే ప్రకటన గ్రంథాన్ని నాలుగు రకాలుగా ప్రధానంగా ఆఫ్కోర్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి నేను పాపులర్ వి ఫోర్ ఉన్నాయి వాటిని మాత్రమే ఒక్కొక్క మాట చెప్తాను ఈ నాలుగు స్టాండ్ పాయింట్స్ నుండి లేకపోతే ఇంటర్ప్రిటివ్ లెన్సెస్ నుండి ఈ గ్రంథాన్ని ఇంటర్ప్రిట్ చేస్తారు విచిత్రం ఏంటంటే ఈ నాలుగింటిలో మనకు ఇష్టమైనటువంటి భక్తులు ఉన్నారు సో వారు గొప్ప భక్తులు వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అయినా కూడా నాలుగింటిలో వారు మనకు కనబడతారు ఒక్కొక్కరు ఒక్కొక్క దాని ప్రకారము దీన్ని వ్యాఖ్యానిస్తారు మొదటిది ప్రెటరిస్ట్ అంటారు ప్రెటరిస్ట్ ప్రెటరిస్ట్ అనేది ప్రెటరిజం అనేది లాటిన్ భాషలో పాస్ట్ గతించిన అన్న దానికి అర్థం సో ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఇరవై రెండు అధ్యాయాలను ప్రెటరిస్ట్లు ఏమంటారంటే యోహాను కాలంలో సంఘం మీదికి రోమా సామ్రాజ్యం ద్వారా వచ్చినటువంటి హింస పర్సిక్యూషన్ నీరో నుండి డొమిషియన్ అండ్ డొమిషియన్ తర్వాత కాన్స్టెంటైన్ వచ్చి దాన్ని నిలుపు చేసేంతవరకు వచ్చినటువంటి ఆ మహాహింసల కాలంలో ఈ ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయాలు ముగిసిపోయాయి కనుక ఇది మనకు ఇప్పుడు అంత పెద్దగా అవసరము లేదు చదవచ్చు నేర్చుకోవచ్చు బట్ ఇట్ ఈస్ ఆల్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ ఇట్ ఈస్ ఆల్ బిహైండ్ అస్ ఇది గతించిపోయింది మన వీపు వెనకాల ఉంది వెనక్కి తిరిగి మనం చూడకపోయినా పెద్దగా పర్వాలేదు రెండవది హిస్టారిసిస్ట్ హిస్టారిసిస్ట్ అంటే చారిత్రాత్మకంగా దీన్ని చూస్తారు యోహాను కాలం నుండి సంఘ యుగము ముగిసిపోయేంత వరకు ఇప్పుడు మనం సంఘ యుగంలో ఉన్నాము చర్చ్ ఏజ్ ఎప్పుడైనా ఎండ్ అవ్వచ్చు సో అప్పటి వరకు దీంట్లో రాయబడినటువంటి విషయాలన్నీ నెరవేరుతూ వచ్చాయి సో టూ థౌజండ్ ఇయర్స్ ఆఫ్ చర్చ్ హిస్టరీలో ఇవన్నీ జరుగుతూ వచ్చాయి కనుక ఇవి హిస్టారిసిస్ట్ వ్యూ అని వారు చెప్పారు మూడవది ఐడియలిస్ట్ ఐడియలిస్టులు వీళ్ళు ఏమన్నారంటే దీంట్లో అంతా కూడా సింబల్సే ఉన్నాయి చిహ్నాలు ఉన్నాయి దీంట్లో అన్ని చిత్రాలు ఉన్నాయి కనుక ఇది ప్రాథమికంగా మనకేం నేర్పిస్తుందంటే దేవుడికి సాతానుకు మధ్యలో మంచికి చెడుకు మధ్యలో వెలుగుకి చీకటికి మధ్యలో జరిగేటువంటి యుద్ధం సో వాటికి ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని మనం ఇచ్చి వాటిని ప్రత్యేకంగా వివరించి మన జీవితానికి అన్వయించుకోవాల్సినటువంటి అవసరము లేదు వాటిని మనము ఆధ్యాత్మిక చింతనతో ఆలోచించి పాఠాలు నేర్చుకుంటే చాలు అని అంటారు సో ఈ మూడింటిలో మీరు ఈ పాటికి ఒకటి గమనించేసి ఉంటారు ఈ మూడు కూడా ఇది భవిష్యత్తులో జరగాల్సినది అని చెప్పట్లేదు కోర్స్ దీంట్లో కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి దాన్ని మీరు టైం తీసుకొని మీరు కావాలంటే ఫోర్ వ్యూస్ ఆన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చదివితే మీకు నలుగురు నాలుగు పాయింట్ ఆఫ్ వ్యూస్ని నేర్పిస్తారు ఫ్యూచరిస్ట్ చివరిది ఏంటంటే ఫ్యూచరిస్ట్ మనం తీసుకునేది ఏంటంటే ఫ్యూచరిస్ట్ భవిష్యత్తుకు సంబంధించింది ఫ్యూచరిస్టులు ఏం చేస్తారు మాటకు మాట ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ ని చదువుతారు అండ్ బైబిల్ ని అర్థం చేసుకుంటారు బైబిల్ వ్యాఖ్యానము చేస్తారు లిటరల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సో దేవుడి వాక్యములో ఏదైతే రాయబడిందో దాన్ని ఆ ప్రకారమే వారు తీసుకుంటారు కనుక ఇది భవిష్యత్తుకు సంబంధించింది అని వారు తీసుకున్నారు నాలుగవ అధ్యాయము తర్వాత జరిగేటువంటిది ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటిది ఏది కూడా మనకు ఇప్పటి వరకు జరిగినట్టు చరిత్రలో కనబడట్లేదు అంతేకాదు ఆరు నుండి తొమ్మిదవ అధ్యాయం వరకు మీరు చూస్తే అక్కడ పేర్కొనబడినటువంటి తీర్పులు ప్రపంచంలో ఏ కొసాన ఎక్కడ కూడా జరిగినట్లు చరిత్రలో మనకు రుజువులు లేవు పదహారవ అధ్యాయంలో ఉన్నటువంటి తీర్పులు ఎక్కడ మనకు కనపడవు పంతొమ్మిదవ అధ్యాయంలో రాయబడినట్లు యేసుక్రీస్తు భూమి మీదకి రావడం ఎక్కడా మనం చూడలేదు ఇరవయో అధ్యాయంలో పేర్కొనబడినట్లు తీర్పు కానీ మృతుల పునరుత్నం కానీ జరగడం కూడా మనకు చరిత్రలో ఎక్కడా దాఖలాలు లేవు సో ఇదంతా కూడా ఫోర్త్ చాప్టర్ ఆన్వర్డ్స్ దిస్ ఈస్ లుకింగ్ ఇన్ టు ద ఫ్యూచర్ భవిష్యత్తులోకి చూడడం రాబోయే దినాల్లో రాబోయే సమయంలో జరిగేటువంటి గంభీరమైనటువంటి విషయం భవిష్యత్ కాల జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రవచనం అండ్ యేసు క్రీస్తు నందు ఉన్నటువంటి వారు ఈ యొక్క ఘోరమైనటువంటి మహాశ్రమల కాలములో పడి వారు శ్రమల పాలవ్వరు వారు ఆయన సంగమును ఎత్తుకున్నప్పుడు ర్యాప్చర్ చేసినప్పుడు దాంతో పాటు వారు ఎత్తబడేటువంటి ఆ గుంపులో ఉంటారు ఇది మనకు దేవుడిచ్చినటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ అనేటువంటి రీతిలో ఈ ఫ్యూచరిస్ట్ లిటరల్ ఇంటర్ప్రిటేషన్ వ్యూ మనకి చూపిస్తోంది గనుక మనం కూడా ఇదే వ్యూని తీసుకుంటున్నాం మనం అంటే నా వ్యూ అదే అఫ్ కోర్స్ చాలా గొప్ప భక్తులు ఉన్నారు మనం ఇష్టపడి వినేటువంటి భక్తులు కూడా ఉన్నారు వారు పోస్ట్ ట్రిబ్యులేషనిస్టులు అంటే సంఘము తప్పకుండా ఏడు సంవత్సరాల శ్రమల కాలం గుండా పోతుంది అనేవారు ఎక్కువ సో దాంట్లో గొప్ప భక్తులు ఉన్నారు లేదు సంఘము ఏడు సంవత్సరాల శ్రమల కాలం గుండా పోదు మూడున్నర సంవత్సరాల మొదటి భాగం గుండా పోతుంది తర్వాత భాగంలో ఎత్తబడుతుంది అనేటువంటి మిడ్ ట్రిబ్యులేషన్ సెయింట్స్ అండ్ స్కాలర్స్ కూడా గొప్పవారు మనకిష్టమైన వారు ఉన్నారు బట్ ఎనీహౌ నేను ముందుగా చెప్పినట్టు ఎవరో చెప్తే బైబిల్ని మనం నమ్మకూడదు వారు చెప్పినా మనం పోయి ప్రత్యేకంగా సమయం తీసుకొని సాధన చేసి స్టడీ చేసి దాన్ని తెలుసుకోవాలి పౌలు శీలలు బోధిస్తే బెర్యా భక్తులు పోయి దాన్ని అలే అలా అలాగే ఉందా లేదా అని చూసుకున్నారు సో అది మనం చెయ్యాలి సో అందరివి మనం తీసుకుంటాము కంపారిటివ్ స్టడీ చేస్తాము ఇండక్టివ్ స్టడీ చేస్తాము డెప్త్ స్టడీ చేస్తాము తర్వాత మనకు దేవుడు హృదయానికి ఇచ్చినటువంటి సత్యం వాక్యానికి దగ్గరగా ఉన్నదాన్ని మనం తీసుకుంటాం మరో నాలుగు విషయాలు కూడా నేను ఇక్కడ బ్రీఫ్గా చెప్పి మన యొక్క ఈరోజు లెసన్లోనికి నేను వస్తాను గుర్తు పెట్టుకోవాల్సినటువంటి నాలుగు విషయాలు ఈ ప్రకటన గ్రంథాన్ని మనం చదివినప్పుడు ధ్యానించినప్పుడు విన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి పూర్ణ సారమును మనం పొందుకోవడానికి పోషించబడ్డానికి ఇవి అవసరం మొదటిది ఏంటంటే ఇదన్నీ కూడా దర్శనాలకు సంబంధించినటువంటిది విజన్స్ అనమాట దిస్ ఈజ్ అ బుక్ ఆఫ్ విజన్స్ అరవై దర్శనాలు దీంట్లో మన కొరకు నమోదు చేయబడ్డాయి సిక్స్టీ విజన్స్ నాకు దర్శనాల గురించి బైబిల్ ఏం చెప్తోంది పగటి కాలం వచ్చే దర్శనాలు ఉన్నాయి రాత్రి కాలం వచ్చే దర్శనాలు ఉన్నాయి దర్శనం వేరు కళ వేరు సో బైబిల్లో మీరు జాగ్రత్తగా చదివితే ఇవి పగటి కాలంలో యోహానికి వచ్చినటువంటి దర్శనాలు కాకపోతే యాకోబుకు రాత్రి వేళ దర్శనాలు వచ్చాయి దానియేలకు రాత్రి వేళ దర్శనాలు వచ్చాయి యోసేపుకు పగటి కాలంలో కళలు వచ్చాయి సో ఇవి దర్శనాల కేటగిరీకి సంబంధించింది కాబట్టి ఈ యోహానుకు వచ్చినటువంటి దర్శనాలన్నీ కూడా రియల్ విజన్స్ స్పష్టముగా ఇవ్వబడినటువంటి యథార్థమైనటువంటి దర్శనాలు రెండవది దీంట్లో ఇమేజ్ ఆర్ ఇమేజరీ ఎక్కువ ఇమేజరీ అంటే చిత్రాలు ఎక్కువ దీన్ని మీరు ఒక వర్డ్ బుక్గా చూడాలి వర్డ్ బుక్ అంటే తెలుసుక చిన్నప్పుడు పిల్లలకి ఏబీసీడీలు నేర్పించినప్పుడు ఏ ఫర్ యాపిల్ యాపిల్ అక్కడ ఉంటుంది సో యాపిల్ ని చూసినప్పుడు దిస్ ఈస్ అన్ యాపిల్ బీ ఫర్ బ్యాట్ బ్యాట్ ఉంటది ఫర్ క్యాట్ ఉంటది సో ఇట్స్ ఎ వర్డ్ బుక్ ఆర్ పిక్టోరియల్ బుక్ అంటారు సో రెవల్యూషన్ ఇస్ అ పిక్టోరియల్ బుక్ ఇట్ డిపిక్స్ లాట్ ఆఫ్ ఇమేజరీ చాలా చిత్రాలను అండ్ కొన్ని చిత్రాలు ప్రస్తుత లోకంలో మనకు అంతుబట్టనటువంటివి ఉంటాయి కొన్ని చిత్రాలు మనకు ఎప్పుడూ నేర్పలేదు కనుక వాటిని మనము ఆచితూచి వాక్యంతో వాక్యాన్ని పోల్చితే తప్ప మనకు అర్థం కావు ఎందుకంటే అవి మన యొక్క పర్సెప్షన్లో లేవు మన పర్సెప్షన్లో లేవు సో ఇమేజరీ ఎక్కువ కనుక జాగ్రత్తగా దీన్ని మనము స్టడీ చేయాలి అయితే పాత నిబంధనలో నుండి దాదాపు మూడు వందల యాభై అల్యూషన్స్ అంటే పాత నిబంధనలో రాయబడినటువంటి మూడు వందల యాభై సూచికలు ఈ ఇరవై రెండు అధ్యాయాల్లో దేవుడు మరలా యోహాను ద్వారా మనకు నేర్పిస్తున్నాడు కనుక నేను ప్రియ క్రైస్తవులారా మీకు అందరికీ ఒక మాట చెప్తాను కొందరు అంటున్నారు పాత నిబంధన అయిపోయింది చెల్లిపోయింది కొట్టండి చించండి తీయండి అని అది మూర్ఖత్వం అది మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవడం ప్రకటన గ్రంథంలో మూడు వందల యాభై పాత నిబంధనకి సంబంధించిన ఎల్యూషన్స్ ఉన్నాయి పాత నిబంధన మీకు అర్థం కాకపోతే నేను ముందు చెప్పినట్టు జెనిసిస్ మీకు అర్థం కాకపోతే రెవలేషన్ మీకు అర్థం కాదు సో జెనెసిస్ అండ్ రెవలేషన్ మీనింగ్ అండ్ పవర్ టు దైబుల్ సో డోంట్ టాక్ ఫూలిష్ అండ్ డోంట్ ఫాలో ఫులిష్ ప్రీచర్స్ ఎక్కువ శాతం ఎక్కడ నుండి తీసుకోబడింది నిర్గమా కాండము నుండి కీర్తనల గ్రంథము నుండి ఎహెచ్కేల్ నుండి దానియల్ నుండి ఎషియా నుండి జకరియా నుండి సో ఇవన్నీ కూడా పాత నిబంధనల గ్రంథాలే అండ్ చాలా మందికి అవేంటో తెలియవు చాలా మంది జకర్యా దర్శనాల గురించి చదవనే చదవరు చాలామంది హెచ్కేల్ దర్శనాల గురించి చదవనే చదవరు చాలామంది దానియాలు ఆరు వరకు చదివి ఏడు నుండి చదవనే చదవరు కనుక ఇక వారికి సడన్గా వచ్చి ప్రకటన చదివి ప్రకటన వింటే ఎట్లా అర్థమవుతుంది సో చదవరు దాని గురించి అవగాహన పెంపొందించుకోరు కానీ కామెంట్లు చేసేస్తారు చాలా ఈజీగా వ్యాఖ్యానాలు చేసేస్తారు ఇది కరెక్ట్ ఇది తప్పు అని నీకు అసలు ఏపీసీడీఏ రాదు నీకు తెలుసు ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు కదా ఈ రోజున మనకి ఏది పడితే అది మాట్లాడడం అలవాటైపోయింది కనుక ఎక్కువ నాన్ సెన్సికల్ స్టేట్మెంట్లు మనం చేస్తుంటాం సో బైబిల్ పండితులు దీని గురించి సంవత్సరాలు చదివారు సంవత్సరాలు చదివి ఈ టెక్నాలజీ లేనటువంటి దినాల్లో వారు గంటలు గంటలు ప్రతిదినం బైబిల్తో కూర్చుని ప్రతిదాన్ని నమోదు చేసుకుని కాగితాల మీద రాసుకొని మన ముందు ఇవంతా కూడా సమాచారాన్ని పెట్టారు మనం ఎంత ధన్యులమో చూడండి కష్టం లేకుండా ఇంత మ్యాటర్ని వారు మన కోసం ప్రిపేర్ చేసి ఇచ్చినా కూడా మనం దాన్ని పెద్దగా పట్టించుకోము సో ఏవైతే న్యూ లో ఓల్డ్ లో లేవో అవి యోహాను కాలంలో యోహాను చుట్టున్నటువంటి సమకాలీన ప్రత్యక్షతలలో అంటే ఆయన యొక్క మరి టైంలో ఉన్నటువంటి ఇతర లో ఉన్నటువంటి వివరాలను యోహాను దేవుడి యొక్క ప్రేరేపణ చేత తీసుకొని రాశాడు కనుక యోహాను కాలంలో యోహానుకు యోహాను ఎవరికైతే రాశాడో వారికి ఇది అర్థమవుతుంది కానీ మనకు రెండు వేల సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి మనకు వెంటనే ఫస్ట్ రీడింగ్లో ఫస్ట్ హియరింగ్లో అర్థం కావడం కష్టం కనుక వీ మస్ట్ బీ పేషెంట్ అండ్ వీ మస్ట్ స్టడీ యాజ్ గాడ్ లీడ్స్ అస్ యోహన్ వాడినటువంటి భాషను కూడా మీరు తీసుకుంటే ఒక మాట చెప్తాను తర్వాత ఎట్లాగూ వివరణలు మనకు వాక్య పరిచయలో వస్తూ ఉంటాయి వీక్ ఆఫ్టర్ వీక్ లిమిటెడ్ లాంగ్వేజ్ అంటారు దీన్ని అంటే ఆయన వాడినటువంటి భాష కూడా లిమిటెడ్ లాంగ్వేజ్ ఎందుకంటే ఆయనకు అన్ని విషయాలకు సంబంధించినటువంటి భాష పరిజ్ఞానము లేదు జస్ట్ ఇమాజిన్ చేయండి మిమ్మల్ని నేను ఒకవేళ టైమ్ మెషిన్లో పెట్టి టూ థౌజండ్ ఇయర్స్ బ్యాక్కి కి మాస్ ద్వీపానికి పంపించేస్తే యోహాను ఉన్నటువంటి స్థలానికి ఆ సమయానికి పంపించేసి అప్పుడు అక్కడ నుండి మీరు మేమున్నటువంటి భవిష్యత్తులోనికి చూసి నేను మిమ్మల్ని ఇక్కడ నుండి అడిగాను అనుకోండి కెన్ యూ డిఫైన్ ఫర్ మీ వాట్ ఈజ్ అ ఫ్లాట్ స్క్రీన్ టీవీ ఫ్లాట్ స్క్రీన్ టీవీ అంటే ఏంటో నీవు నాకు చెప్పగలవా అంటే ఏం చెప్తావు ఫైవ్ జి ఇంటర్నెట్ ఏంటో నాకు చెప్పగలవా అంటే ఏం చెప్తావు లేకపోతే రోబోట్ అంటే ఏం చెప్తావు ఎంఆర్ఐ అంటే ఏం చెప్తావు ఏర్ప్లెయిన్ అంటే ఏం చెప్తావు సోషల్ మీడియా ఫేస్బుక్ అంటే ఏం చెప్తావు నీకేమి తెలియదు కనుక చెప్పడానికి నీ దగ్గర భాష లేదు భావజాలం లేదు కనుక నీకు ఏది అర్థమవుతుందో దాంట్లో నీవు దాన్ని పెట్టే ప్రయత్నం చేస్తావు అదే యోహాన్ భక్తుడు ఇక్కడ ఈ గ్రంథంలో చేశాడు మూడో విషయం గుర్తుపెట్టుకోండి ఆయన సింబలిజంని ఇమేజరీని వాడినప్పుడు ఆయన రాసినటువంటి పదాలు ఎట్లా ఉంటాయంటే అవి చదవగానే ఇదేంటా అని మనకు స్టన్ అయిపోయేటట్టు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పది కొమ్ములు ఏడు ఉన్నటువంటి క్రూరముర్గం ఇవి సోషల్ మీడియాలో ఎక్కడైనా మీరు చూసారా అఫ్కోర్స్ రెవల్యూషన్ చాటుల్లో మీరు చూసి ఉంటారు అది కాదు నేను అడిగేది మన చుట్టూ ఉన్నటువంటి చరిత్రలో లోకంలో దాని గురించి మనకు అసలు ఏంటి అది మన స్కూల్లో మనకు నేర్పించారా పది కొమ్ములు ఏడు తలకాయలు ఉన్నటువంటి క్రూర మృగం లేకపోతే ఎర్రని ఘట సర్పం లేకపోతే తోకలుండి తేళ్లలాగా కుట్టేటువంటి మెడుతుల సైన్యం మనకి తెలియదు కదా మన ఎవ్రీడే లాంగ్వేజ్ కాదు మన యొక్క అండర్స్టాండింగ్లో లేదు కానీ వాటి గురించి దీంట్లో రాయబడి ఉంది దీంట్లో సముద్రాలు నదులు పీనుగ రక్తములాగా మారిపోతాయి అప్పుడైనా పోయి పీనుగ రక్తం ఎట్లా ఉండదు చూసారా సో చాలా రకాలైనటువంటి ఇమేజరీని ఆయన వినియోగించాడు అవి కూడా మనం చదువుకుంటూ పోతాం ఏసీ యొక్క నోటిని ఖడ్గముతో పోల్చాడు పాటు దీంట్లో సంఖ్యలకు చాలా ప్రాముఖ్యత ఉంది వ్యవహాన్కు నంబర్స్ అంటే చాలా ఇష్టము వన్ థర్డ్ అంటే మూడవ భాగం అంటాడు త్రీ మూడు అంటాడు ఫోర్ నాలుగు అంటాడు ఏడు సెవెన్ అయితే ఆయన ఫేవరెట్ నంబర్ సెవెన్ మీరు న్యూ లో మరి ఎక్కడా చూడనంతగా ప్రకటన గ్రంథంలోనే ఫిఫ్టీ టైమ్స్ సెవెన్ అనేటువంటి ని చూస్తారు సరే మనందరికీ తెలుసు సెవెన్ అంటే కంప్లీట్ అని సెవెన్ అంటే దేవుడి యొక్క నంబర్ అని మనకు తెలుసు కనుక ఆయన దాని గురించి ఎక్కువగా రాశాడు ట్వెల్వ్ కూడా ఆయన ఫేవరెట్ నంబరు దాని గురించి కూడా ఆయన రాశాడు నాలుగవది ఏంటంటే ఈ ప్రకటన గ్రంథము క్రైస్తవుల కొరకు రాయబడినటువంటి పుస్తకము క్రైస్తవులకు వారి యొక్క గతం ఏంటో వారు ఏ రకంగా రక్షించబడ్డారో వారి ప్రస్తుతం ఏ రకంగా వారు జీవించాలో వారి భవిష్యత్తులో ఏ రకంగా వారు దేవుడి సన్నిధిలో గొప్ప నిత్యత్వాన్ని అనుభవిస్తారో ఆశీర్వదించబడినటువంటి స్థితిలో ఉంటారో అవన్నీ కూడా నేర్పించేటువంటి విశేషమైనటువంటి గ్రంథము అండ్ అట్ ద సేమ్ టైం గొప్ప థియాలజీని నేర్పేటువంటి గ్రంథం వేదాంతాన్ని నేర్పేటువంటి గ్రంథం ఇతర వాక్య భాగాలు మనకు తెలియకపోతే ప్రకటన గ్రంథాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టం సో వాటిని తెలుసుకోండి బైబిల్ని తెలుసుకోండి అప్పుడు ప్రకటన కూడా మీకు అర్థమవుతుంది మీకు చాలా గొప్ప వివేకము కలుగుతుంది దీని జనరల్ అవుట్లైన్ ఏంటి దీని యొక్క మెయిన్ అవుట్లైన్ ఏంటో కూడా మీరు ఒకవేళ చూస్తే పంతొమ్మిదో వచ్చినాను ఒకసారి చూడండి వర్స్ నైన్టీన్ రెవల్యూషన్ వన్ నైన్టీన్ తెలుగులో రెండు కలిసి ఉంటాయి కావాల్సిన భాగాన్ని నేను చదువుతాను ప్రభు అయిన యేసు యోహాన్తో చెప్తున్నాడు కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగబోవు వాటిని రాయిము సో మూడు చెప్పాడు నీవు చూచిన వాటిని పాస్ట్ ఉన్న వాటిని ప్రజెంట్ వీటి వెంట కలుగోబోవు వాటిని ఫ్యూచర్ ఆ మూడింటిని రాయిము సో ఈ మూడు ప్రకటన గ్రంథంలో ఏ రకంగా పేర్చబడ్డాయి అమర్చబడ్డాయి అంటే గతము యోహానుకు వెనక ఉన్నటువంటిది ఒకటో అధ్యాయంలో యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయాడు రక్తం కార్చాడు సమాధి చేయబడ్డాడు మూడవ దినమున తిరిగి లేచాడు ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు ఒకటో అధ్యాయంలో క్రీస్తు మహిమా స్వరూపుడిగా యోహానుకు ప్రత్యక్షమయ్యాడు సో చాప్టర్ వన్ థింగ్స్ విచ్ హ్యావ్ ఆల్రెడీ పాస్ట్ ద లార్డ్ జీజస్ యాజ్ ద గ్లోరిఫైడ్ వన్ తర్వాత రెండు మూడు అధ్యాయాలు ఈ రెండు మూడు అధ్యాయాల్లోనే ఆసియా మైనర్లో ఏడు సంఘాలకు రాయబడినటువంటి పత్రికలు కనబడతాయి అది ప్రజెంట్ యోహాను ఆ టైంలో ఆ సంఘాలకు పత్రికలు రాశాడు ఆ సంఘాలన్నిటికి కూడా ద లార్డ్ జీజస్ యాజ్ హెడ్ ఓవర్ ద చర్చ్ అని నేర్పిస్తున్నాడు సంఘాలకు క్రీస్తే శిరస్సు ఉన్నాడు ఇక నాలుగో అధ్యాయం నుండి ఇరవై అధ్యాయం వరకు వస్తే థింగ్స్ ఇన్ ద ఫ్యూచర్ ఆర్ ద ప్రాస్పెక్ట్ అని మనం చెప్పొచ్చు ద లార్డ్ జీసస్ యాజ్ ద ట్రాఫమ్ఫెంట్ వన్ జయశాలిగా మన ప్రభు అయినటువంటి యేసు ఉండబోతున్నాడు రాబోతున్నాడు సో ఇది బ్రీఫ్ ఇంట్రడక్షన్ నా యొక్క ఇంట్రడక్షన్ నూట పది పేజీల నుండి పది పేజీల్లోకి తెచ్చాను నేను సో ఎంత ఎంత కష్టమో మీరు ఆలోచించండి ఎన్ని దినాలు పట్టిందో దాన్ని బట్టి మీరు ఆలోచించవచ్చు హండ్రెడ్ అండ్ టెన్ పేజెస్ ఇంట్రడక్షన్ని ఐ హెవ్ బ్రాట్ టు ఎయిట్ పేజెస్ జస్ట్ ఇమాజిన్ ప్రే ఫర్ మీ మూడు పాయింట్స్ ఆ మూడు వచనాల్లో నుండి లా ద సావరిన్ లార్డ్ ఆఫ్ రెవలేషన్ ద సావరిన్ లార్డ్ ఆఫ్ రెవలేషన్ ఒకటో వచనము మొదటి భాగం యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత సో అంశం నేను చెప్పాను అనుకుంటాను ఈరోజు టైటిల్ మెసేజ్ ఏంటంటే ద రెవలేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత దేవుడు ఈ గ్రంథానికి కలిగినటువంటి ఉద్దేశం ఏంటో ఈ గ్రంథాన్ని ఎందుకు రాయించాడు ఎందుకు మనకు అనుగ్రహించాడు సంఘానికి ఎందుకు దీన్ని భద్రపరిచి ఇచ్చాడు అనేదంతా కూడా ఆ మొదటి వచనంలోనే మనకు దేవుడు బయలుపరిచేశాడు యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి ప్రత్యక్షత విచారకరమైనటువంటి విషయం ఏంటంటే ఇది ఒక ప్రత్యక్షత అంటే ప్రత్యక్షత అంటే సంథింగ్ విచ్ ఈజ్ ఓపెన్ సంథింగ్ విచ్ ఈజ్ రివీల్డ్ అన్వెయిల్డ్ తెరవబడినటువంటిది బహిర్గతమైనటువంటిది పైనటువంటి ముసుకు తొలగించబడినటువంటిది తెర దించబడినటువంటిది అయితే చాలామంది అంటారు ప్రకటన గ్రంథం మాకు అర్థం కాదు ప్రకటన గ్రంథం ఒక మిస్టీరియస్ క్లోజ్డ్ బుక్ అని అంటారు కానీ మొదటి వచనం మొదటి భాగంలోనే దేవుడు అంటున్నాడు దిస్ ఈజ్ అ రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత అక్కడ రాయబడలేదు ఈ బుక్ మీద ద మిస్టరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని లేకపోతే ద పజల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ది అన్వైలింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆర్ ఇంకొక ఆయన చెప్పినట్టు ది ఓపెన్ బుక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తుకు సంబంధించిన తెరవబడినటువంటి పుస్తకం ఈ రోజున ప్రపంచంలో చాలా మంది అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు ఎందుకు బయలుదేరుతున్నారంటే యేసుక్రీస్తు ప్రకటన గ్రంథంలో ప్రత్యక్షమైనట్టు వారు ఆయనను చూడక ఎరుగక ఉన్నారు గనుక వారు ఏం చేస్తున్నారంటే వారి యొక్క పాపిస్టి బుర్రల్లో నుండి ఇంకొక జీజస్ని ని వేరే జీజస్ని ని రీఇన్వెంట్ చేస్తున్నారు అంటే తిరిగి కనుగొంటున్నారు ఆయన ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి యేసు క్రీస్తు కాడు కనుక మీకు యేసు అని ఎవరైనా పేరు పిలవ లేకపోతే యేసుని గురించి పాడారు యేసుని గురించి ప్రకటించారు యేసుని గురించి ప్రస్తావించారు అంటే బోల్తాబడిపోకండి బోలా మనుషుల్లాగా ఉండకండి ఎందుకంటే ప్రకటన గ్రంథంలో బయలుపరచబడినటువంటి యేస్సు వేరు ఈ రోజున ప్రపంచంలో చాలామంది రీఇన్వెంట్ రీఇమాజిన్ చేసినటువంటి యేసు వేరు రెవల్యూషన్ అనే ఆంగ్ల పదానికి లాటిన్ లో రెండు పదాలు కలిసి వచ్చినటువంటి ఒక పదం రే వెలం అంటే రే అంటే బ్యాక్ వెలం అంటే కవరింగ్ అంటే టేక్ బ్యాక్ ద కవరింగ్ వేసినటువంటి ముసుకును వెనక్కి తీసేసుకో అది లాటిన్ లో ఉన్నటువంటి అర్థం పుల్ బ్యాక్ ద వెయిల్ ఆర్ టు అన్కవర్ కవర్ అని దాని అర్థం గ్రీక్ లో దీనికి వాడబడినటువంటి పదము అపోకాలిప్సిస్ అపోకాలిప్సిస్ అంటే టు లే బేర్ టు ఎక్స్పోజ్ టు ఓపెన్ అప్ ఆర్ టు టేక్ అవే ద లిడ్ మూతను తీసేయి లోపలికి చూడనివ్వు దాన్ని బహిర్గతం చెయ్యి దాని మీద ఉన్నటువంటి ముసుకును తీసేయి సో ఈ రకంగా చెప్పొచ్చు టేకింగ్ ద కవర్ ఆఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు మీద ఉన్నటువంటి ముసుగును తీసివేయడం ద్వారా ఆయన యొక్క మహిమ ప్రకాశము ఆయన మహిమ ప్రభావములో ఆయన్ని మనం చూస్తాము ఇంకో రకంగా చెప్పాలంటే ద డిస్క్లోజర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ది అన్వైలింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మామూలుగా కార్ షోర్లు షోరూమ్స్లో ఒక పని చేస్తుంటారు కొత్త మోడల్ వచ్చినప్పుడు దాని మీద కవర్ వేసి పెడతారు అందరూ వచ్చిన తర్వాత ప్రెస్ వాళ్ళు ప్రముఖులు వచ్చిన తర్వాత ఆ యొక్క న్యూ మోడల్ని వారు రిలీజ్ చేసినప్పుడు వెనక నుండి ఒక ఆటోమేటిక్ అంటే మెషిన్ ద్వారా లేకపోతే ఇద్దరు మనుషుల ద్వారా ఆ యొక్క పైన ఉన్నటువంటి కవర్ని లాగే ఇస్తారు సో ఆ కవర్ అంతా తీసిపోగానే స్పార్క్లింగ్ షైనింగ్ మెటాలిక్ కలర్ఫుల్ బ్యూటీ బయటకు వచ్చేస్తుంది ఏంటి ఆ కార్ సో క్రైస్ట్ మీద ఉన్నటువంటి ఈ యొక్క ముసుకును ప్రకటన గ్రంథము తొలగిస్తోంది ఆయనను ప్రత్యక్షపరుస్తోంది షికాగో నగరంలో ఒక ప్రముఖమైనటువంటి పనిని కొన్నేళ్ల క్రితం వారు చేశారు ప్యాబ్లో పికాసో అనేటువంటి ప్రపంచ స్థాయి శిల్పకారుడు ఆయన యొక్క ఒక గొప్ప శిల్పాన్ని షికాగో నగర వాసులకు బహుమానంగా ఇచ్చాడు దాన్ని వారు తీసుకుని వచ్చి నగరపు నడ్డు నడిబొడ్డున పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత దాన్ని కవరేజ్ పెట్టారు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మేయర్ డాలే ఆయన పేరు ఆయన ఒక రోజున దాన్ని ప్రపంచానికి షికాగోకు ఓపెన్ చేశాడు అంటే దాన్ని అన్వేల్ చేశాడు సో అందరూ చూస్తున్నప్పుడు టీవీ ప్రసారంలో దాని యొక్క పై మూసుకుని తీసేయగానే అందరూ నోళ్లు వెళ్ళబెట్టారు ఎందుకంటే ఆ జాయింట్ పికాసో ఒరిజినల్ స్టాచ్యూ షికాగోలో వారికి బహిర్గతము చేయబడింది సో జీసస్ క్రైస్ట్ యొక్క రియాలిటీని జీసస్ క్రైస్ట్లో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప బ్యూటీని ప్రకటన గ్రంథము ప్రత్యక్షంగా మనకు చూపిస్తుంది చాలా మందికి మైండ్ లో ప్రకటన గ్రంథం అనగానే భవిష్యత్తు ప్రకటన గ్రంథం అనగానే ఇవి అవి గుర్తుకొస్తాయి ఆఫ్ కోర్స్ వాటికి కూడా దీంట్లో స్థలం ఉంది కానీ రియల్ గా రెవల్యూషన్ ఈజ్ నాట్ అబౌట్ ఫ్యూచర్ రెవల్యూషన్ ఈజ్ ఆల్ అబౌట్ జీసస్ క్రైస్ట్ ప్రకటన గ్రంథం అంతా కూడా యేసు క్రీస్తుకు సంబంధించినటువంటి ప్రత్యక్షత దాన్ని మనము మొదట మిస్ అవుతే ప్రకటన గ్రంథాన్ని మనం ఎన్నిసార్లు చదివి ఎన్ని కామెంటరీలు రాసి ఎంతమందికి నేర్పినా కూడా మెయిన్ పర్సన్ని మెయిన్ పాయింట్ని మిస్ అయిపోయి దేవుడి యొక్క దీవెనలో నుండి తొలగిపోతాం బైబిల్లో మరలా మరలా మనకు నేర్పబడేటువంటి విషయాలు ఉన్నాయి వచనాలు నేను చదవను నేను చెప్తాను మీరు నోట్ టేకర్స్ దాన్ని నోట్లో రాసుకొని తర్వాత మీరు చూసుకోండి గలతి ఒకటి పన్నెండు ప్రకారము యేసు క్రీస్తే ప్రత్యక్షతకు మూలము అంటే హీఈస్ ద సోర్స్ ఆఫ్ రెవల్యూషన్ ఆయన బయలుపరిస్తేనే తప్ప ఏది మానవులకు బయలుపరచబడదు లూక ఇరవై నాలుగు నలభై నాలుగు ప్రకారము బైబిల్లో ఉన్నటువంటి సారము లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి అంశము యేసు క్రీస్తే ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఆల్ రెవల్యూషన్ ఇస్ జీసస్ క్రైస్ట్ మోసే ధర్మశాస్త్రం కావచ్చు ప్రవక్తుల గ్రంథాలు కావచ్చు కీర్తనల గ్రంథాలు కావచ్చు అన్నీ కూడా ఎవరి గురించి మాట్లాడుతున్నాయి ఏసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాయి అండ్ ఆ తర్వాత యోహాను ఒకటి పద్దెనిమిది ప్రకారము ఏ మనిషి అనడను దేవుడిని చూడలేదు దేవుడిని మానవుడు తెలుసుకోవాలంటే ప్రత్యక్షంగా తెలుసుకోవాలంటే ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి అద్వితీయ కుమారు యేసుక్రీస్తు ద్వారానే అది సాధ్యము సో ఏసు యొక్క నరావతారము ఆ దేవుడిని మానవుడికి ప్రత్యక్షపరిచింది కనుక ఏసే ఆ రెవల్యూషన్ యొక్క కీ యాక్టర్ మెయిన్ యాక్టర్ సో మన ఫోకస్ అంత కూడా జీసస్ మీదే ఉండాలి జీసస్ మీద నుండి మీరు ఎప్పుడు కూడా కన్నులు మరల్చకూడదు మరొక చిల్లర విషయం మీద మీ కనుదృష్టిని పెట్టకూడదు సో రెవల్యూషన్లో ఏసి యొక్క వ్యక్తిని చూస్తాము ఏసీ యొక్క పవిత్రతను చూస్తాము ఏసీ యొక్క ఉద్దేశాన్ని చూస్తాము ఆయన వాగ్దానాన్ని చూస్తాము ఆయన ప్రాధాన్యతలను చూస్తాము ఆయన శక్తిని చూస్తాం కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో ద రెవల్యూషన్ ఆఫ్ ద సెయింట్ జాన్ లేకపోతే ద రెవల్యూషన్ ఆఫ్ డివైన్ జాన్ అని రాయబడున్నాయి అంటే యోహానుకు సంబంధించిన ప్రత్యక్షత అని అది కరెక్ట్ టైటిల్ కాదు అది తప్పు యోహానుకు ఇవ్వబడినటువంటి యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి ప్రత్యక్షత సో ప్రకటనలో ప్రామినెంట్ ప్రీ ఎమినెంట్ ప్రిడామినెంట్ పర్సన్ ఎవరు అంటే జీసస్ అంతా కూడా ఏసే హోల్ బైబిల్ ఇస్ ఫుల్ ఆఫ్ క్రైస్ట్ బైబిల్ అంతా కూడా యేసుక్రీస్తు గురించే సో యేసును మనం పక్కన పెట్టి బైబిల్ ని మనం చదవడం యేసును మనం పక్కన పెట్టి బైబిల్లో ఉన్నటువంటి వేరొక అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది అది నేరము ఘోరము అండ్ దుష్కార్యము ఇరవై ఆరు సార్లు గొర్రెపిల్ల అనేటువంటి వాక్య భాగము అంటే లేకపోతే పదము ప్రకటన గ్రంథంలో వాడబడింది ట్వంటీ టూ చాప్టర్స్ ఉన్నాయి కానీ ట్వంటీ సిక్స్ టైమ్స్ ల్యాంబ్ ల్యాంబ్ ఆఫ్ గాడ్ దేవుని గొర్రెపిల్ల అని రాయబడి ఉంది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ప్రకటన గ్రంథంలో ఎవరికి దేవుడు ప్రాధాన్యతనిచ్చాడు యోహాను సువార్తలో కూడా ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యేసును గురించి మనం వింటాం కానీ యోహాను సువార్తలో రాసిన దానికన్నా ఎక్కువ అద్భుతంగా అమోఘంగా ఆశ్చర్యాన్ని కలిగించే రీతిలో ప్రకటన గ్రంథంలో యేసు క్రీస్తుని గురించి ఆయన రాయడానికి దేవుడి చేత వాడబడ్డాడు అలాగే ఈ మాట కూడా మీతో చెప్తాను రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఉంది కానీ రెవల్యూషన్ ఆఫ్ ఫ్యూచర్ అని లేదు భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రకటన భవిష్యత్తుకి సంబంధించినటువంటి ప్రత్యక్షత అని లేదు అండ్ భవిష్యత్తు మనకు ఉంటుంది తప్పకుండా దేవుడే చెప్పాడు మీకు భవిష్యత్తు ఉంది అని అయితే భవిష్యత్తు మీద ఈ మధ్య కాలంలో మందికి ఆసక్తి పెరిగిపోయింది చాలా మంది ఇంట్రెస్ట్ ఏంటంటే రెవలేషన్ పుస్తకాలు ఎందుకు కొంటారు రెవలేషన్ ప్రసంగాలు ఎందుకు వింటారు భవిష్యత్తులో బైబిల్లో ఎప్పుడో చెప్పబడింది ఇప్పుడు జరుగుతోంది అని మనకు అందరూ చెప్తున్నారు కనుక అవి మనము చూస్తున్నాము అని దానికోసమే వింటారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి యేసు దగ్గరికి రాకుండా ఎవడు భవిష్యత్తులోనికి వెళ్ళడు ఇఫ్ యూ డు నాట్ కమ్ టు జీసస్ యూ హ్యావ్ నో ఫ్యూచర్ యూ హ్యావ్ నో ఫ్యూచర్ వితౌట్ క్రైస్ట్ దర్ ఇస్ నో ఫ్యూచర్ ఎండ్లెస్ ఇటర్నిటీ ఇన్ హెల్ దెర్ ఈస్ నో ఫ్యూచర్ దట్ యూ వాంట్ లుక్ ఫార్వర్డ్ టు అంటే ఆశతో నా ప్రమోషన్ వస్తోంది ఆశతో నాకు పెళ్ళవ్వబోతోంది ఆశతో నేను అమెరికాలో సెటిల్ అయిపోతాను అని భవిష్యత్తులోకి చూసినట్టు యేసు లేకుండా ఎవడు భవిష్యత్తులోకి ఆ రకంగా చూడలేడు ఎందుకంటే ఏసు లేకపోతే ఇక జీవము లేదు వెలుగు లేదు సర్వనాశనం కానీ మనం చూస్తున్నాం మన క్రైస్తవులు కూడా చాలా మందికి భవిష్యత్తు మీద ఆసక్తి ఎక్కువ భవిష్యత్తు మీద మక్కువ ఎక్కువ కనుక చాలా మంది ప్రవచనాలు చెప్పేవారి దగ్గరికి పోయి ప్రవచనాలు చెప్పించుకుంటారు ఈ సంవత్సరం అయినా బాగుంటుందా ట్వంటీ ట్వంటీ కరోనా తినేసింది ఈ సంవత్సరం అయినా బాగుంటుందా చెప్పండి బ్రదర్ నన్ను కూడా అడుగుతుంటారు చాలా తక్కువ మంది నేను మొదట్లోనే చెప్తాను నేను వాక్యం చెప్పేవాడిని మీకు ప్రవచనాలు చెప్పేవాడిని కాదు సోది కాదు అని సో సూత్ సెయర్స్ దగ్గరికి వెళ్తారు మెజీషియన్స్ దగ్గరికి వెళ్తారు షార్లటాన్స్ దగ్గరికి వెళ్తారు క్రిస్టల్ గేజర్స్ దగ్గరికి వెళ్తారు ఫార్చ్యూన్ టెల్లర్స్ దగ్గరికి వెళ్తారు ఊజా బోర్డ్స్ దగ్గరికి వెళ్తారు అండ్ చాలా మంది క్రైస్తవులు పొద్దున్న లేస్తే బైబుల్ చదవరు జాతకాలు చదువుతారు జ్యోతిష్యము రాశి ఫలకలు క్యాలెండర్లు అట్లాంటివి ఈనాడోడు ఉచితంగా ఇస్తాడు స్టార్టింగ్ లో వాటిని పెట్టుకొని ఇక్కడ బైబుల్ క్యాలెండర్ కాదు ఇక్కడ ఈనాడు యొక్క బాడుగోలు క్యాలెండర్ని చదువుతుంటారు అదేం అవసరం లేదు ప్రకటన చదవండి మీ భవిష్యత్తు ఎంత బాగుంటుందో దేవుడు చెప్పేస్తాడు ఫస్ట్ సెంచురీలో వారో అనేటువంటి ఒక రోమన్ రైటర్ ఉండేవాడు ఆయన చాలామందిని ప్రశ్న అడిగాడు వాట్ ఈస్ ద ట్రూ ఆబ్జెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ మానవుని యొక్క జీవితంలో ఉన్నటువంటి మూల విషయం ఏంటి మానవుడికి ఉండాల్సినటువంటి ప్రధాన లక్ష్యం ఏంటి మూడు వందల ఇరవై విభిన్నమైనటువంటి జవాబులు ఆయన సేకరించగలిగాడు కానీ ఒక్కటి ఆయనకు ఉపయోగపడలేదు ఎందుకంటే మానవుల మధ్యలో ఉన్నటువంటి వారు దీనికి జవాబు చెప్పలేరు దీనికి దేవుడే జవాబు చెప్పగలడు కనుక డివైన్ రెవల్యూషన్ అవసరము దైవికమైన ప్రత్యక్షత అవసరము అందుకని ఏసుక్రీస్తును ఆయన మనకు ప్రత్యక్షంగా ఇచ్చాడు భూమి మీద ఎలా బ్రతకాలో పరలోకానికి ఎలా చేరాలో మనకు నేర్పడానికి కొంతమంది ఏం చేశారు డేట్ సెట్టర్లు అయిపోయారు అంటే ప్రకటన గ్రంథం పట్టి ఇక క్యాలెండర్లు తయారు చేశారు తారీఖులు తయారు చేశారు ఫలానా తారీఖు నేసి వస్తాడు మనం పైకి వెళ్ళిపోవాలని ఫలానా తారీఖున సంఘం ఎత్తబడుతుందని ఫలానా తారీఖున ఉపద్రవం జరుగుతుంది ఫలానా తారీఖున భూకంపం వస్తుంది ఫలానా తారీఖున అది మునిగిపోతుంది అని రకరకాలుగా చేసుకుంటూ వచ్చారు ఇప్పటిదాకా అన్నీ ఫెయిల్ అయిపోయాయి నేను జాన్యురిలో మీకు చెప్పాను ఒకడు అన్నాడు ట్వంటీ ట్వంటీ వన్ ఫిబ్రవరిలో లోకం అంతమైపోతుందని ప్రైజ్ ద లార్డ్ మార్చ్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ మనమంతా ఇంకా సజీవ లెక్కలో సంఘంలో ఉన్నాం వాడెవడో మీరు ఈజీగా కనుక్కోవచ్చు మన మన దేశపూడే పెద్ద బోగస్ ప్రవక్త అయితే చాలామంది ఇక భవిష్యత్తు మీదే దృష్టి పెట్టి కొంతమంది స్పెషలిస్టులు ప్రొఫెటికల్ టీచర్లు అయిపోయారు వారు బైబిల్లో ప్రాఫెసీ తప్ప మరి ఇంక ఏమీ చెప్పరు కొంతమంది ప్రాఫెసీ జోలికి పోకుండా మిగతా అంతా చెప్తుంటారు కానీ పౌలు చెప్పినట్టు దేవుడి సంకల్పం అంతటినీ మనము దేవుడి సంఘానికి నేర్పించాలి సో నేను ఏ రకంగా జీవించాలి నా ప్రస్తుతాన్ని నా భవిష్యత్తు కొరకు పాడు చేసుకోకూడదు అండ్ నా భవిష్యత్తును నా ప్రస్తుతాన్ని బట్టి పాడు చేసుకోకూడదు నా భవిష్యత్తు ఏంటో తెలుసుకొని నా ప్రస్తుతాన్ని బాగు చేసుకొని ఆ భవిష్యత్తులో దేవుడు నన్ను శభాష్ బల నమ్మకమైన మంచి దాసుడా అనే రీతిలో బ్రతకాలి అది ప్రకటన గ్రంథం మనకు నేర్పుతుంది మీరు ఒకవేళ నోట్ టేకర్స్ ఉంటే ప్రకటనలో మూడు ఆర్లు గుర్తుపెట్టుకోండి ఒకటి రిడెంషన్ ఏసు యొక్క విమోచన రెండు రిటర్న్ ఏసు యొక్క రాకడ మూడు ఏసు యొక్క రెయిన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఇన్ ఎండ్లెస్ ఇటర్నిటీ ఆయన యొక్క పాలన సో ప్రకటనలో నేనేం నేర్చుకుంటాను యేసుక్రీస్తు గురించి ఆయన యొక్క రిడమ్షన్ గురించి ఆయన యొక్క రిటర్న్ గురించి ఆయన యొక్క రెయిన్ గురించి సో యేసు నన్ను విమోచించాడు యేసు నా కోసం తిరిగి రాబోతున్నాడు యేసు నాతో ప్రపంచాన్ని మరి లేక నేను యేసుతో ప్రపంచాన్ని పాలించేటువంటి స్థితిలో యేసు నన్ను ఉంచుతాడు ఇంకో రకంగా కూడా చెప్తాను మూడు ఉన్నాయి దాన్ని కూడా మూడు భాగాలుగా మనం పెట్టుకోవచ్చు రెవల్యూషన్ గురించి ఒకటి గాడ్స్ సావరినిటీ దేవుడి యొక్క సార్వభౌమత్వము రెండు మ్యాన్స్ స్టూపిడిటీ మానవుని యొక్క మూర్ఖత్వము మూడవది సేటెన్స్ సటిలిటీ సాతాని యొక్క కుటిలత్వం సో దేవుడు సార్వభౌమత్వము మానవుని యొక్క మూర్ఖత్వము అండ్ మూడవది సాతాని యొక్క కుటిలత్వం కాకపోతే గాడ్ విన్స్ ఓవర్ ఆల్ దేవుడు అన్నింటి మీద జయము సాధిస్తాడు యేసుక్రీస్తే జయశాలి కనుక గాడ్ విన్స్ ఓవర్ మ్యాన్స్ స్టూపిడిటీ అండ్ ద డెవెల్స్ సెటిలిటీ బికాస్ గాడ్ ఈజ్ సావరన్లీ స్మార్ట్ ఫ్రమ్ ఇటర్నిటీ టు ఇటర్నిటీ గాడ్ ఈజ్ సావరన్లీ స్మార్ట్ ఫ్రమ్ ఇటర్నిటీ టు ఇటర్నిటీ సో దెర్ ఈస్ నో వన్ దట్ కెన్ బీట్ గాడ్ దేవుణ్ణి పడగొట్టి దేవుణ్ణి ఓడగొట్టి దేవుణ్ణి దాటిపోయేటువంటి మగోడు లేడు ఆత్మ లేదు సో నా ప్రియ సహోదరి సహోదరు దేవుడి సార్వభామం అధికారం ఏంటో మనం తెలుసుకుంటాం మనలో ఉన్నటువంటి అవివేకం మూర్ఖత్వం ఏంటో దేవుడు మనకు బట్టబయలు చేస్తాడు అండ్ సాతాని యొక్క కుటిలత్వం నుండి మనల్ని బయటికి తీసుకుని వస్తాడు అది ప్రకటన గ్రంథం ద్వారా దేవుడు మనకు చేసే ఒక గొప్ప మేలు రెండవది ద సర్వెంట్ ఆఫ్ రెవల్యూషన్ ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సేవకుడు రెండు మాటలే ఎవరు దీంట్లో ఉన్నటువంటి సేవకుడు మీరు ఆ ఒకటో వచనం రెండో భాగము రెండో వచనాన్ని చూస్తే ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను అతడు అంటే యోహాను దేవుని వాక్యమును గుర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గుర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను సో యోహాను అనేటువంటి వ్యక్తి అపోస్తులైనటువంటి యోహాను యేసు యొక్క ప్రియ శిష్యుడైనటువంటి యోహాను యేసు రొమ్మున ఆనుకున్నటువంటి యోహాను యేసు ద్వారా కృపా సత్యములను నేర్చుకున్నటువంటి యోహాను యేసు చేత సిద్ధపరచబడినటువంటి యోహాను ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి యోహాను దీని గురించి కూడా చరిత్రకారులు బైబిల్ పండితులు వేరు వేరు యోహాన్లు దీన్ని రాసి ఉండాలి అని అన్నారు కానీ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ ని బట్టి కరాఖండిగా నైంటీ ఎయిట్ పర్సెంట్ దాన్ని కొట్టేసి ఈ యోహానే అని చెప్పారు డానియల్ గ్రంథము మోయబడినటువంటి గ్రంథము ప్రకటన గ్రంథము తెరవబడినటువంటి గ్రంథము డానియల్ ట్వెల్వ్ ఫోర్ పన్నెండు నాలుగు ప్రకటన ఇరవై రెండు పది రెవల్యూషన్ ట్వంటీ టూ టెన్ ప్రకారం సో దేవుడు ఈ యొక్క ప్రత్యక్షతను ఇచ్చాడు ఈ ప్రత్యక్షతలో రెండు మాటలు ఇక్కడ చెప్పాడు ఒకటి సర్టనిటీ ఆఫ్ ద ప్రాఫెసి ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది వెయ్యికి వెయ్యి శాతం నెరవేరుతుంది అండ్ దీనికి ఒక టైం ఆయన పెట్టాడు దాని క్యాలెండర్ ప్రకారము అది నెరవేరుతుంది ఇక్కడ మీరు చూశారు త్వరలో సంభవింపనై ఉన్నవి త్వరలో అనేటువంటి ఆ గ్రీక్ పదము నుండే ట్యాకోజ్ అనేటువంటి గ్రీక్ పదం నుండే మనకి ట్యాకో మీటర్ వచ్చింది ట్యాకో మీటర్ని మీ బైక్ మీద మీ కార్ మీద పెట్టినప్పుడు మీరు స్పీడ్ రేస్ చేసినప్పుడు ఆ స్పీడ్ ఎంతో చూపిస్తుంది సో స్పీడీలీ అంటే వేగరమే వేగముగా ఇది జరుగుతుంది వెంటనే అని చెప్పబడట్లేదు వేగముగా జరుగుతుంది అది ఎప్పుడైనా జరగచ్చు ఎందుకు ఆలస్యమైంది బ్రదర్ అని చాలా మంది అంటుంటారు ఒకటే ఒక కారణం రెండో పేతరు మూడు తొమ్మిది ఎవడును నశించుట దేవుడికి ఇష్టం లేదు అంతటా అందరూ మారు మనసు పొంది రక్షించబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు గనుక అవకాశాన్ని ఇస్తున్నాడు ఐదుగురు ఇక్కడ ఈ యొక్క గ్రంథాన్ని రాయుటలో వాడబడినట్లు మనం చూస్తున్నాం మొదట దేవుడు దీన్ని యేసుక్రీస్తుకు అనుగ్రహించాడు సో ఫస్ట్ పర్సన్ ఎవరంటే దేవుడు ఈ యొక్క ప్రత్యక్షతను ఇచ్చాడు రెండవ పర్సన్ ఎవరంటే యేసుక్రీస్తుకు దీన్ని ఇచ్చాడు మూడవ పర్సన్ ఏంటంటే యేసుక్రీస్తు తన యొక్క దూతకు దీన్ని ఇచ్చాడు ఆ దూత ఎవరో మనకి తెలియదు కొంతమంది గబ్రియలు దూత అయి ఉండాలి ఎందుకంటే దేవుడి వర్తమానాలు తీసుకుని వచ్చినటువంటి దూత అతడే గనుక దానియాలకు మరియకు ఇతరులకు తెచ్చాడు గనుక ఇక్కడ కూడా అతడే అయి ఉండాలి అని అంటారు మనకి తెలియదు ఆ తర్వాత మూడవది ఆ దూత సేవకుడైనటువంటి యోహానికి ఇచ్చాడు ఆ సేవకుడైనటువంటి యోహాను దేవుని యొక్క క్రీస్తు యొక్క సేవకులకు దీనిని రాశాడు సో ఐదుగురు దీని యొక్క రైటింగ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అండ్ ఏంజిల్ ఏంజిలాలజీ అంటారు అంటే దేవదూతల గురించినటువంటి పఠన స్టడీ ఆఫ్ ది ఏంజిల్స్ ఈ ప్రకటన గ్రంథంలో డెబ్బై సార్లు ఏంజిల్స్ పేర్కొనబడ్డారు దూతలు పేర్కొనబడ్డారు అంటే బైబిల్ అంతట్లో వారు పేర్కొనబడిన దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఓన్లీ ఈ యొక్క ప్రకటన గ్రంథంలో పేర్కొనబడ్డారు సో మీరు ధైర్యంగా ఉండొచ్చు మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్న బజారుకు ఒంటరిగా పోయిన ఎక్కడ మీరున్నా దేవుని దూత మీరు ఆయన ఎందు భయభక్తులు గలవారైతే మీకు సహాయము చేయడానికి దేవుడి చిత్తమైతే అందుబాటులో ఉంటాడు అనే నిరీక్షణతో మీరు ఉండొచ్చు ప్రకటన గ్రంథం నిజానికి ఎవరు రాశారు మీరు రాసుకునే వారు రాసుకున్న తర్వాత ధ్యానించుకోండి ఇరవై రెండు పదహారులో ఉంటుంది సంగముల కోసం ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను సో మెయిన్ చీఫ్ రైటర్ ఎవరంటే జీజస్ అని దాని యొక్క అర్థం ఏడి వన్ ఫిఫ్టీలో మొదటి క్రైస్తవ సంఘము ప్రబలుతున్నటువంటి దినాల్లో ఒక వ్యక్తి డియోగ్నెటస్ అనేటువంటి ఒక ఆయనకి ఉత్తరము రాశాడు ఆర్ డియోగ్నెటే రాశాడు అనుకుంటాను నాకు అంత గుర్తులేదు ఏమని రాశాడు క్రైస్తవ్యము మనుషుల యొక్క చింతన ప్రకారము మనుషుల యొక్క అవగాహన ప్రకారం పుట్టుకొచ్చింది కాదు పరలోక ఉన్నటువంటి దేవుడి ఇచ్చినటువంటి ప్రత్యక్షత అందుకని అన్నింటినీ తట్టుకొని నిలబడుతోంది సో ప్రకటన గ్రంథం అందుకే నిలబడుంది ఎప్పుడు రాశాడు చాలామంది ప్రెటరిస్టులు ఏమంటారంటే సిక్స్టీ ఫైవ్ ఏడీ లేకపోతే ఫిఫ్టీ టు సిక్స్టీ ఫైవ్లో రాసి ఉండాలి ఎందుకంటే వాళ్ళ ప్రకారము ప్రకటన గ్రంథం మెజారిటీ సెవెంటీ ఏడీ టైటస్ వచ్చి ఆ యొక్క ఎరుషలేమును ఇస్రాయేల్లో ఉన్నటువంటి దేవుని మందిరాన్ని నాశనం చేసే సమయానికి అయిపోయింది కనుక ఆ టైంలో అని అంటారు కానీ మిగతా వారందరూ అండ్ ఎవిడెన్స్ ప్రకారము డొమిషియన్ అనేటువంటి ఒక కిరాతకమైనటువంటి చరిత్రహీనుడైనటువంటి పచ్చి దుర్మార్గుడు హంతకుడు అండ్ ఘోరమైనటువంటి వ్యక్తి అయిన డొమిషియన్ పరిపాలనలో అతడు ఈ యోహానును చెరపట్టి విశ్వాసమును బట్టి యేసుక్రీస్తు యొక్క సాక్ష్యము కొరకు అతడు హింసించబడుటకు పద్మాసు ద్వీపానికి కొనిపోబడ్డాడు పద్మాసు ద్వీపములో అతడు ఒక స్టోన్ క్వారీలో రాళ్లు కొట్టేటువంటి క్వారీలో తన పనివాడిగా డొమిషియన్ చేత నియమించబడ్డాడు అక్కడ ఇంప్రిజన్ చేయబడ్డాడు అక్కడ లేబరర్గా యోహాను రాళ్లు కొడుతున్నప్పుడు బహుశా నైన్టీ ఫైవ్ ఏడీలో తొంభై ఐదు క్రీస్తు శకము రాయబడి ఉంటుంది ఎందుకంటే నైన్టీ సిక్స్లో డొమిషియన్ని ఒకరు హత్య చేశారు అతడు చావక మునిపే దీన్ని పద్మాసులో ఈ యొక్క భక్తుడైనటువంటి యోహాను రాసి ఉన్నాడు రాశాడు అన్నది అందరి అభిప్రాయం చర్చ్ ఫాదర్లు దాని గురించి గట్టిగా చెప్తారు ఫాదర్ క్లెమెంట్ అలాగే చెప్పాడు చర్చ్ హిస్టోరియన్ యుసేబియస్ ఆ రకంగా చెప్పాడు నైన్టీ సిక్స్లో లో డొమిషియన్ చనిపోయిన తర్వాత యోహాను పద్మాసు నుండి విడుదలై ఎఫ్ఎస్కి వచ్చాడు ఎఫ్ఎస్లో చాలా కాలం బ్రతికాడు ఆయన అక్కడ సంఘాన్ని పోషించాడు అక్కడ దేవుడి కోసం పనిచేసి చనిపోయాడు చర్చ్ ఫాదర్ ఐరేనియస్ ప్రకారము యోహాను ఎఫ్ఎస్ ఎంతవరకు బ్రతికాడంటే ఎంపరర్ ట్రాజాన్ వన్ వన్ సెవెన్ ఏడి వరకు ఉన్నాడు అంతవరకు యోహాను బ్రతికి చనిపోయాడు అంటే పండు ముసలిగా చనిపోయినటువంటి ఏకైక ఏసు యొక్క పోస్తలుడు ఎవరు అంటే యోహాన్ అండ్ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో దేవుడు అపారమైన కృపచేత ఏజియన్ సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఈ పద్మాసు ద్వీపానికి స్వయంగా అక్కడికి విమానాలు వెళ్ళవు రైళ్లు వెళ్ళవు కేవలము ఒక సముద్ర ప్రయాణము అది నేను నా భార్య చేసి అక్కడికి వెళ్ళి యోహాన్ ఎక్కడున్నాడు అక్కడ ఒక కేవ్ ఉంది అండ్ అక్కడ ఒక రోమన్ క్యాథలిక్ థియాలజికల్ సెంటర్ మొనాస్ట్రీని ఇప్పుడు కట్టారు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి ప్రార్థన చేసి అది చూసి రావడం జరిగింది ఏజియన్ సీ చాలా రఫ్ సి అంటే చాలా భయంకరమైనటువంటి సముద్రం వెనక్కి వచ్చేటప్పుడు మా బోట్ మునిగిపోయి అందరూ చచ్చిపోతారు అన్నంత భయపడ్డారు అలా జరిగింది సో జస్ట్ సెవెంటీ మైల్స్ ఐదు గంటల సేపు సముద్రం మీద ప్రయాణం ఎవరికి రాయబడింది ఇక్కడే మీరు చూస్తే నాలుగో వచనంలో ఫోర్త్ వర్స్ లో యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంగములకు శుభమని చెప్పి రాయున్నది రెండు మూడు అధ్యాయాల్లో ఏడు సంఘాలు మనకు కనబడతాయి వాటికి ఆయన రాశాడు కాకపోతే కేవలం వాటికి మాత్రమే కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రీస్తు నందు ఉన్న ప్రతి పరిశుద్ధునికి పరిశుద్ధురాలికి అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన వచ్చేంత వరకు ఉపయోగపడుతుంది ఇంకా మూడవది ఫైనల్ పాయింట్ మూడవ వచ్చినాన్ని మీరు చూస్తే అది కూడా బ్రీఫ్గా నేను చెప్పి నేను ముగించేస్తాను ద స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఆఫ్ రెవల్యూషన్ ప్రకటన ద్వారా మనకు కలిగే ఆత్మీయ ఆశీర్వాదం చక్కగా రాయబడుంది సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనివారును ధన్యులు సో సమయం సమీపించింది అన్నిటి అంతము చాలా దగ్గరలో ఉంది కనుక ఈ ప్రకటన గ్రంథాన్ని చదవడము దీన్ని వినడము దీన్ని గైకొనడము చాలా శ్రేష్టము ఒకటే ఒక బైబిల్ గ్రంథము మొదట్లో చివర్లో అంటే ద బుక్ బిగిన్స్ విత్ అ బ్లెస్సింగ్ క్లోజెస్ విత్ అ బ్లెస్సింగ్ అది ప్రారంభము దీవెనతో ముగింపు దీవెనతో ఉండేటువంటి ఒకే ఒక గ్రంథము ఈ గ్రంథము అండ్ దీంట్లో ఎవరికి దీవెనో రాయబడుంది ఒక్కొక్క మాట నేను చెప్పి ముగింపులోనికి వస్తాను కాకపోతే చాలామంది ఎవరిలాగా ఉన్నారో కూడా మీకు నేను చూపించాలి హొషియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పన్నెండో వచనం హుషాయా ఎయిట్ ట్వెల్వ్ అక్కడ పాత నిబంధనలో దేవుడి రకంగా చెప్పాడు ప్రవక్త ద్వారా నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను ఎఫ్రాహిం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్ లో బాగుంటుంది బట్ వర్ కౌంటెడ్ అస్ స్ట్రేంజ్ థింగ్ దేవుడి వాక్యమును అన్యమైనటువంటిదిగా వింతైనటువంటిదిగా అపరిచితమైనటువంటిదిగా పనికి రానటువంటిదిగా ఎఫ్రాయిం అనేటువంటి వాడు ఎంచాడు కనుక మూర్ఖుడిగా బ్రతికాడు మోసపోయాడు మలినమయ్యాడు అండ్ నా ప్రియ సౌద్రి సౌదారా ఈ రోజున కూడా చాలా మంది సో కాల్డ్ బైబుల్ క్రిస్ క్రైస్తవులు లేకపోతే బిలీవర్స్ దేవుడి వాక్యంతో అలాగే వ్యవహరిస్తారు సో దేవుడి వాక్యాన్ని పక్కన పెడితే వారి జీవితం ఎట్లా ఉంటుంది వారు మరి కటిక చీకట్లో బ్రతికినట్టు కటకటాలలో బతికినట్టు క్రీస్తు లేకుండా బతికినట్టే ఉంటుంది ఎంతోమంది ఆ దీవెనలో ప్రస్తుతము లేరు అని మరలా మరలా పరిస్థితులు మనకు రుజువు చేస్తున్నాయి ముగ్గురికి దీవెన అని చెప్పాడు మొదట చదివిన వారికి దీవెన ఆ రోజుల్లో బైబిల్లో ఇప్పుడు నేను చదువుతుంటే నేను ప్రతివారం మీకు చెప్తాను మీ బైబిల్ తెరవండి కన్నులు తెరవండి హృదయం తెరవండి చూడండి చదవండి అని ఆ రోజుల్లో అలాంటి పరిస్థితులు ఉండేవి కావు ఎందుకంటే ఒక వ్యక్తి ఒక రాత ప్రతిని కలిగి ఉండేవాడు దాని మీద రాయబడిన వాక్యాన్ని వారు సమాజ మందిరంలో లేక క్రైస్తవ సంఘముగా కూడుకున్నప్పుడు మిగతా వారందరూ ఎంటీ హ్యాండ్ వితౌట్ ఎ బైబిల్ వితౌట్ ఎ స్క్రిప్చురల్ స్క్రోల్ వస్తే ఈయన చదివేవాడు నా ఇక్కడ ఒక మాట చాలా జాగ్రత్తగా వినండి వారు ఏ రకంగా చదివేవారు ఒక్క హల్లు ఒక్క పొల్లు పొరపడకుండా చదివేవారు దానికోసం చాలా ప్రాక్టీస్ అవసరం ఉండేది సో ఆ రోజున వాక్యం చదవాలంటే అంతకు మునుపు చాలా దాన్ని చదివి పొరపాటు లేకుండా చదవాలి ఎందుకంటే వారి దగ్గర చూసుకోవడానికి గ్రంథం లేదు వారు కేవలం వింటున్నారు నేను ఒక్క పదము కూడా తప్పుగా చదివితే అది వారి యొక్క హియరింగ్ నుండి వారి హార్ట్లోకి వెళ్ళి రిజిస్టర్ అయిపోతుంది సో ఐ మస్ట్ బి డ్యామ్ కేర్ఫుల్ వెన్ ఐ రీడ్ ద స్క్రిప్చర్ దాంట్లో ఈ రోజున వన్ పర్సెంట్ కేర్ఫుల్నెస్ కూడా చాలా మంది స్క్రిప్చర్ రీడర్లకి లేదు ఎలా పడితే అలా చదువుతాం రేపు మీరు బైబిల్ చదువుతారా బైబుల్ చదువుతాను ఓకే అంటే చదవకుండా ఇంట్లో ఒకసారి కూడా దాన్ని చూసుకోకుండా వచ్చి ఇక్కడ చదివేటప్పుడు ఎన్ని పొరపాట్లు చేస్తారో చూడండి సో అప్పుడంతా హియరింగ్ ద్వారా ట్రూత్ ఇంపార్ట్ అయ్యేది యేసు ప్రభు కూడా లూకా నాలుగో అధ్యాయంలో మన అందరికీ తెలుసు వచ్చి సమాజ మందిరంలో నిలబడినప్పుడు యషియా గ్రంథానికి సంబంధించిన చుట్ట ఆయన చేతుల్లో పెడితే దాన్ని తీసి ఆయన ఎంత స్పష్టంగా చదివాడు ఆయన ఎలా చదివాడు ఒక్క తప్పు లేకుండా చదివాడు ఎందుకంటే లూకా ఒక డాక్టర్ రైటరు హిస్టోరియన్ చక్కగా ఆయన చదివిన దాన్ని రిజిస్టర్ చేశాడు నేను అనుకునేది ఏంటంటే యేసు ఒకవేళ తప్పు చదివి ఉంటే లూకా కూడా తప్పుగానే రాసి ఉంటాడు సో నా ప్రియ సహోదరి సహోదరుల బైబుల్ చదవడము మంచిది జస్ట్ నేను మొన్న బెడ్ మీద ఉన్నప్పుడు ఒకే ఒక గంటలో ఇరవై రెండు అధ్యాయాలు గట్టిగా నా కోసం నేను చదువుకున్నాను ఎట్లా చదువుతున్నానా విందాము అని అండ్ గట్టిగా చదువుకోవడం మంచిది గట్టిగా చదువుకోవడం మంచిది మీరు ఆ ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా చాలా మేలు కలుగుతుంది ఎంతోమంది బైబిల్ని ఎందుకు చదువుతారు ఓకే మనస్సాక్షిలో ఏదో నాకు ఇబ్బంది అవుతుంది చదివేస్తే అయిపోతుంది కదా నెమ్మది లేదు చదివేస్తే అయిపోతుంది కదా రాత్రి చదువుకుని పడుకుంటే పీడకలు రాదు కదా లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి వాగ్దానాల కోసం చదవాలి కదా బ్లెస్సింగ్ల కోసం చదవాలి కదా జ్ఞానం పెంపొందించుకోవాలంటే చర్చ పెట్టాలంటే చదవాలి కదా దేవుడి చిత్తం ఏంటో నేను చేస్తానో చెయ్యనో తర్వాత సంగతి ఏంటో అసలు తెలుసుకో తెలుసుకోవాలంటే చదవాలి కదా స్క్రిప్చర్ మెమరీలో ప్రైజ్ కొట్టాలంటే చదవాలి కదా బైబిల్ కాంపిటీషన్ క్విజ్ కాంపిటీషన్లో ప్రైజ్ సంపాదించాలంటే చదవాలి కదా అని చదివేవారే ఎక్కువ గాని ఏసు క్రీస్తు ప్రత్యక్షత దీంట్లో ఉంది ఆయన ప్రత్యక్షమైన వాడు ఆయన ప్రత్యక్షతలో నేను ఆయన్ని చూడాలి కదా అని చదివేవారు చాలా తక్కువ మంది సో ఇక్కడ నుండి ఇక్కడ నుండి మీరు బైబిల్ చదివినప్పుడు ఏం చేస్తారు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ ఆల్ అబౌట్ గాడ్ ఇంట్రెస్టింగ్లీ ఆసక్తితో చదవండి ఇంటిమేట్లీ దేవుడు మీతో మాట్లాడుతున్నట్టు మీరు వింటున్నట్టు చదవండి ఇంటెన్సివ్లీ అండ్ తీవ్రంగా చదవండి టెటూలియన్ అనేటువంటి సంఘ పితరుడు ఆయన పగళ్ళు రాత్రులు అప్పుడు ఎలక్ట్రీ లేదు కొవ్వొత్తి వెలుగులో ఆయన పగళ్ళు రాత్రులు బైబిల్ చదివేవాడు ఎంతగా చదివాడంటే ఆయన హృదయంలో దేవుడి వాక్యం ఉండేది ఎక్కడ ఆ యొక్క కామ ఎక్కడ ఆ యొక్క పంక్చువేషన్ ఉందో కూడా ఆయన దాన్ని చదివినప్పుడు పేర్కొనేవాడు ఆరిజిన్ అనేటువంటి ఇంకొక సంఘ పితరుడు ఆయన బైబుల్ చదవకుండా ప్రతి పూట మూడు పూటలు తింటే మూడు రెండు సార్లు తింటే రెండు బైబుల్ చదవకుండా ఆయన భోజనం చేసేవాడు కాదు ఒక్క రాత్రి కూడా బైబుల్ చదవకుండా ఆయన నిద్రపోయేవాడు కాదు యుసేబియస్ అనేటువంటి ఇంకొక సంఘ చరిత్రకారుడు ఏం చెప్పాడు ఆయన ఈ రకంగా చెప్పాడు డయోక్లేషియన్ హింస పెట్టినప్పుడు ఒక క్రైస్తవుడి రెండు కన్నులు కాల్చి ఊడబెరికేశారు అతడిక కంటితో బైబిల్ని చూసి చదవలేడు గనుక అతడు ఇతరులు చదువుతుంటే విని దాన్ని కంటత చేసుకొని ప్రతిరోజు అతడు కనబడితే దాన్ని బైబిల్ని గట్టిగా చదువుతూ మనుషుల ముందుకొచ్చి పోతూ ఉంటాడు కన్నులు లేవు కాల్చి ఊడబెరికారు బేజా అనేటువంటి కాల్విన్ యొక్క శిష్యుడు అతడు ఎనభై ఏళ్ల వయసులో అపోస్తులైనటువంటి పౌలు రాసినటువంటి పత్రికలన్నీ గ్రీకులో చూడకుండా రిపీట్ చేసేవాడు క్రామర్ అనేటువంటి భక్తుడు ఆయన యొక్క దేశం నుండి ప్రయాణమై రోమ్కి వెళ్తున్నప్పుడు మోస్ట్లీ కాలినడక అక్కడక్కడ పడవ ప్రయాణం ఆయన ఆ యొక్క ప్రయాణంలో బైబిల్ అంతటినీ ఒక్కసారి గ్రీకులో చదివేశాడు అండ్ దాంట్లో చాలా భాగం జ్ఞాపకం చేసుకున్నాడు రెడ్లీ అనేటువంటి వ్యక్తిని వాళ్ళు తీసుకెళ్లి హతసాక్షిగా చంపక మునుపు ఆయన పూర్తి న్యూ టెస్ట్మెంట్ని కేంబ్రిడ్జ్లో పెంబ్రోక్ హాల్లో అటు ఇటు పచార్లు చేస్తున్నప్పుడు కంటత చేసేశాడు వీళ్ళందరూ గొప్ప గనులు ఎందుకంటే దేవుడి వాక్యం వారిని ఆ స్థాయికి తెచ్చింది ఇక రెండవది బ్లెస్డ్ ఫస్ట్ ది బ్లెస్సెడ్ ఆర్ ద రీడర్స్ రెండవది బ్లెస్సెడ్ ఆర్ ద రిసీవర్స్ ఎవరైతే వింటారో ఎవరైతే దీన్ని వినికిడిలో జాగ్రత్తగా తీసుకుంటారో వారు దీవించబడతారు రెండు మూడు అధ్యాయాల్లో మీరు తర్వాత ఎట్లాగూ చూస్తారు చెవి ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినునుగాక మన ప్రభు అయితే ఏదైతే చెప్పాడో జాగ్రత్తగా వినండి ఏం వింటున్నారో చూసుకోండి అండ్ అది మీకు చాలా చాలా మేలు చేస్తుంది అని చెప్పినట్టుగానే ఆత్మ ఆత్మసంగములతో చెప్పు మాటలు చెవి గలవాడు వినుగాక అని ఆ ఏడు సంఘాలకు ఏడు సార్లు రాయబడి ఉంటుంది సో వాక్యము చదవబడినప్పుడు వాక్యము చెప్పబడుతున్నప్పుడు మీరు జాగ్రత్తగా వినుట అవసరము మమ్మల్ని మీరు ఏ ఏమనుకున్నా పర్వాలేదు మాకు తెలుసు కనుక మీరు వింటే మీకు దీవెన గనుక మీతో ఎస్పెషలీ ఈ చర్చ్లో నేను ఆ ప్రకారము చేయిస్తాను ఓ పాస్టర్ గారు ప్రసంగం చేసిన తర్వాత ఆయన సంఘ సభ్యుడు ఆయనకి మరి చూపు లేదు ఆయన పాస్టర్ దగ్గరికి వచ్చి ఈ రకంగా చెప్పాడు అయ్యా నాకు చదువు రాదు చూపు లేదు కానీ మీరు చదువుతుంటే నేను చాలా జాగ్రత్తగా వింటూ ఉంటాను ఎందుకంటే దాన్ని నేను ఇంటికి పోయి మరలా వచ్చే వారం వచ్చి మీ బోధ వినేంత వరకు కంటత చేస్తూ ఉంటాను అంటే పోయిన వారం మీరు చెప్పిన ప్రసంగం వచ్చే వారానికల్లా ఇక నా లైఫ్లో నేను మరవకుండా కంటత అయిపోతుంది ఎంతమంది అలాంటి వారు ఈ రోజున ఉన్నారు చివరిది బ్లెస్డ్ ఆర్ ద రెస్పాండర్స్ ఎవరైతే గై కొంటారో వింటారు చదువుతారు అండ్ ఎవరైతే గై కొంటారో దేవుడి వాక్యంలో రాయబడినట్లు దేవుడి వాక్యంలో ప్రకటించబడినట్లు దేవుడి వాక్యంలో ఆయన శాసించినట్టు ఎవరైతే జీవిస్తారో అలాంటి వారికి ఇది దీవెనకరంగా ఉంటుంది స్టార్టింగ్లో బ్లెస్సింగ్ చివరిలో బ్లెస్సింగ్ అని చెప్పాను ట్వంటీ టూ సెవెన్ రెవల్యూషన్ ఇరవై రెండు ఏడు రాసుకోండి అండ్ ఈ ప్రకటన గ్రంథంలో కూడా ధన్యతలు ఉన్నాయి మొన్నే మనకి బ్రదర్ డేవిడ్ మత్త ఐదులో ధన్యతల్ని జ్ఞాపకం చేశారు సో ప్రకటన గ్రంథంలో కూడా ఏడు ధన్యతలు ఉన్నాయి నేను వాటిని వివరించను మీకు ఆ రెఫరెన్స్లు చెప్తాను మీరు రాసుకోండి మొదటిది ఆల్రెడీ మనం చూసాం ఒకటో అధ్యాయం మూడో వచనంలో ద బ్లెస్సెడ్ ఛాలెంజ్ అంటారు దాన్ని పద్నాలుగవ అధ్యాయం పదమూడవ వచనంలో ద బ్లెస్సెడ్ కంఫర్ట్ అంటారు ప్రభునందు చనిపోయినటువంటి వారి గురించి పదహారు పదహారులో ద బ్లెస్సెడ్ కాషియస్నెస్ తన వస్త్రములు మలినబడకుండా తెల్లని వస్త్రములు కలిగిన వాడు ధన్యుడు అని యేసు చెప్పాడు పంతొమ్మిది తొమ్మిది ద బ్లెస్సెడ్ కాలింగ్ ఇరవయో అధ్యాయం ఆరో వచనం ద బ్లెస్డ్ కాన్క్వెస్ట్ ఇరవై రెండు ఏడు ద బ్లెస్డ్ చెరిషింగ్ అండ్ ఇరవై రెండు పద్నాలుగు ద బ్లెస్సెడ్ కాన్ఫార్మిటీ ఆ టైంలో మనం వాటిని చూద్దాం ఫైనల్గా ముగింపు ఇంత సారము ఇంత సత్యము సార్వభాముడైనటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ద్వారా లోకానికి ఇచ్చినప్పుడు ఆయన్ని ఎరుగనటువంటి వారు ఆయన ముందు నిలబడినప్పుడు దీనికి ఏమి లెక్క చెప్తారు ఆయన రేపు సింహాసనం మీద తీర్పు తీర్చడానికి కూర్చున్నప్పుడు అవిశ్వాసులు ఆయన గురించి సువార్త వింటూ 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 కూడా దాన్ని లెక్క చేయకుండా దానికి లోబడకుండా బతికినటువంటి పాపులు ఆయనకి ఏం లెక్క చెప్తారు మొదటిసారి గొర్రెపిల్లగా వచ్చాడు కానీ ఈసారి యూదా గోత్రపు సింహముగా రాజాది రాజుగా న్యాయాధిపతిగా వస్తున్నాడు సో అవిశ్వాసులారా ఆయనను న్యాయాధిపతిగా ఎదుర్కొనుట మీకు ఏ మాత్రం మంచిది కాదు విశ్వాసులు ఏం చేయాలి విశ్వాసులకు భవిష్యత్ ఏంటో దేవుడి యొక్క రాకడేంటో నిత్య రాజ్యం ఏంటో ప్రశస్తమైనవి ఏంటో ప్రధానంగా ఉండాల్సిందేంటో పనికి మాలినవి పాప భూయిష్టమైనవి ప్రపంచముతో నాశనం అయిపోయేవేంటో ఈ గ్రంథంలో చెప్పాడు గనుక విశ్వాసులు కూడా ఆ విషయాల్లో జాగ్రత్త పడకపోతే ఆయన కఠినంగా తీర్పు తీరుస్తాడు ఒక మాట నేను జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను ఏ యోహానైతే ఆయన రొమ్మున ఆనుకున్నాడో ఆ తర్వాత ప్రకటన ఒకటిలో మహిమలో యేసును చూసినప్పుడు ఆయన కాళ్ళ దగ్గర చచ్చిన వాణిలాగా పడ్డాడు సో సేమ్ జాన్ భూమి మీద యేసు ఉన్నప్పుడు రొమ్మున ఆనుకున్నాడు బేఫికర్గా కానీ ఏసు పరలోకంలో తన మహిమతో ఆయనకి దర్శనం ఇవ్వగానే చచ్చిన వాడిలాగా కాళ్ళ దగ్గర పడ్డాడు ఆ పాటికి యోహాను గొప్ప అపోస్తలుడు ఆయనకి దేవుడు ఎవరికి ఇవ్వనటువంటి ఆధిక్యతను ఇచ్చాడు ఇంత గొప్ప అపోస్తలుడు ఆత్మవసుడై పరలోకానికి వెళ్ళి దర్శనాలు చూసి వచ్చినటువంటి భక్తుడే యేసు పాదాల దగ్గర చచ్చినోడితో సమానంగా పడితే నేనేంత నువ్వెంత సో మన జీవితం ఎంత మనము పరిశుద్ధతలో దేవుడి యొక్క సంబంధంలో ఏ రకంగా ఉన్నాం జ్ఞానంతో ఉన్నామా జ్ఞానం లేకుండా ఉన్నామా మనందరికీ ఒక పాట తెలుసు బ్లెస్సెడ్ అష్యూరెన్స్ జీజస్ ఈస్ మైన్ ఎవరు రాశారు ఫ్యానీ క్రాస్బీ అనేటువంటి అంధురాలు ఆత్మీయురాలు ఆమె రాసింది ఆమెకు ఒక చక్కని ఆత్మీయ సహోదరి స్నేహితురాలు ఉండేది ఆమె పేరు ఫీబే నాప్ ఈ ఫీబే న్యాప్ ఈ ఫేమస్ హిమ్ కి సంగీతాన్ని కూర్చింది బ్లెస్ జీజస్ ఈస్ మైన్ ఆ పాటకి సంగీతాన్ని కూర్చింది ఫీబీ నాప్ సో ఫీబీ నాప్ ఎవరి భార్య అంటే జోసఫ్ నాప్ యొక్క భార్య ఈ జోసఫ్ నాప్ ఆ నైన్టీన్ సెంచురీలో ఎయిటీన్ హండ్రెడ్స్లో మొట్టమొదటిసారి ప్రపంచంలో మెట్రోపాలిటన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని ప్రారంభించాడు సో చాలా పెద్ద కంపెనీగా తయారైంది తర్వాత ప్రపంచంలో వేరే కంపెనీ వారు కొనేసుకున్నారు సో ఫీబీ న్యాప్ ఏమంటుందో తెలుసా ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్ టు హ్యావ్ ఇన్షూరెన్స్ ఫర్ లైఫ్ బట్ అ ఫార్ బెటర్ థింగ్ టు హ్యావ్ అష్యూరెన్స్ ఫర్ లైఫ్ హియర్ ఆఫ్టర్ ఈ లోకంలో మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటే గొప్ప విషయం చాలా మంది వారి లైఫ్ కి ఇన్సూరెన్స్ చేసుకుంటారు ఎన్ని లక్షలు అన్ని కోట్లు కానీ ఎష్యూరెన్స్ ఉందా లైఫ్ ఆఫ్టర్ కి ఇయర్ ఆఫ్టర్ కి తర్వాత నిత్య జీవానికి ఉందా ఫ్రీగా అది దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరికి ఆయన ఎందు విశ్వాసం ఉంచి పాపం ఒప్పుకొని ఆయన రక్తంలో కడుగుబడి ఆయనకు అంకితమైనటువంటి వారికి అనుగ్రహిస్తాడు సో పాటల పుస్తకాన్ని మనం ఏమంటాము ఇంగ్లీష్ లో హిమ్ బుక్ అంటాం హెచ్ వైఎంఎన్ బుక్ రెబలేషన్ గురించి నేనేమనొచ్చు అంటే హిమ్ బుక్ హెచ్ఐఎం బుక్ సో దిస్ ఈజ్ ద రెబలేషన్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ ట్వంటీ టూ చాప్టర్స్ ఎన్ని వారాలు నాకు తెలియదు ఆ వారాల్లో మధ్యలోనే ఏస్ వస్తే ఎత్తబడిపోతామేమో నాకు తెలియదు కానీ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఆర్ వన్ టూ ఇయర్స్ ఐ డో నాట్ నో యాస్ ద లాడ్ లీడ్స్ వి విల్ నో జీసస్ మోర్ అండ్ మోర్ బికాస్ వీ వాంట్ నో ఎమ్ మోర్ ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు స్పెండ్ టైమ్ విత్ ఆయనతో మనము నిత్యత్వాన్ని గడపబోతున్నాం ఆయన ఏంటో ఇప్పుడు తెలుసుకుంటే నిత్యమైన ఆరాధన ఎంత స్వచ్ఛంగా సంపూర్ణంగా ఉంటుందో నేను నీకు చెప్పనక్క కలంచం కళ్ళు మూసుకోండి పరిశుద్ధుడు అయిన మా దేవ మరొకసారి నేను మేము ముఖ్యంగా నేను నీకు రుణపడి ఉన్నా నీవు ఆ గౌరవమైనటువంటి చీకట్లో ఆ చెద పట్టినటువంటి జీవితంలో నేనున్నప్పుడు నన్ను చూచి నన్ను నీవు విడిచి వెళ్లకుండా నా దగ్గరకు వచ్చి చచ్చిన నన్ను నీ యొక్క కృపా కనికరాలతో క్షమించి క్రీస్తు ద్వారా బ్రతికించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అండ్ ప్రవ్వా నీవు నీ యొక్క ప్రత్యక్షతను నీ వాక్యము ద్వారా చూపించి బలపరిచి నడిపిస్తూ వచ్చినందుకు నీ కృతజ్ఞత అండ్ ఈ రోజు నుండి మా సంఘము అండ్ ప్రియులు ఆన్లైన్ ద్వారా ఈ యొక్క ప్రకటన గ్రంథ ధ్యానాన్ని లేకపోతే ప్రకటన గ్రంథ వివరణ రెవల్యూషన్ సిరీస్ని మేము చేయబోతుండగా మాకు సహాయం చేయండి దీంట్లో మేము నేర్చుకునే ప్రతి పాఠము ప్రతి ఆత్మీయ సత్యము మా అంతరంగాల్లోనికి వెళ్ళి మమ్మను కదిలించి రక్షించి రూపాంతరపరిచినట్లు చేయండి మాలో ప్రతి ఒక్కరూ రగల్చబడి మీరు కొరకు సిద్ధపరచబడినట్లు ఇతరులను రగుల్చునట్లు చేయమని మా పాపములన్నింటినీ క్షమించి యేసు రక్తములో కడిగి పవిత్రపరిచి పవిత్రులుగా పరిశుద్ధులుగా మేము మీ కొరకు లోకంలో జీవించినట్లు చేయమని ప్రతినిత్యము మీ వాక్య ధ్యానము చేత నిన్ను చూసి నీ మహిమను గాంచి నీ కొరకు మేము దాసులముగా బాధ బానిసలముగా ఉంటే కృపదాయించి ఈ సంగమంతటినీ వీక్షిస్తున్న ప్రియులందరినీ నీవు నిజముగా వాక్యములో ఒకటి మూడులో చెప్పినట్టు చదువుతున్న వారిని వింటున్న వారిని గైకొంటున్న వారిని దీవించమని యేసు అత్యున్నత నామముని అడిగి ప్రార్థిస్తున్నాము అమ్మే